best, all the best. ఈ కేసుని ఈ నెల 20వ తేదీకి వాయిదా వేయడమైంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్. నాన్న 15 లక్షలు దొంగతనం చేశారా చేయలేదా అనేది ఇష్యూ కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ నాన్న చీటింగ్ చేసిన వాళ్ళు కూడా దొరకలేదు. కాబట్టి ఆ 15 లక్షలు కోర్టులో జమ చేస్తే మీ నాన్నకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. త్వరలో జడ్జి గారు మారే అవకాశం ఉంది. ఆయన మారితే ఈ కేసు ఎటు నుంచి ఎటువైపు వెళుతుందో. అందుకే ఆ డబ్బు మనం ఎంత త్వరగా డిపాజిట్ చేస్తే అంత మంచిది. సార్, రవి అంటే మీకోసం వచ్చారు. రవీనా? లేడని చెప్పు. సార్ లేరు, తర్వాత రండి. సార్, ఆ 15 లక్షలు ఏమైనా అరేంజ్ అయ్యా? 15 లక్షలు కాదు, నీకైతే 15 పేరు కూడా ఏమని అంటున్నారు. నువ్వు కూడా మీ నాన్నలాగే చీటింగ్ చేసి పారిపోతే ఎలా అని అంటున్నారు. సార్, డబ్బులు ఏమైనా అరేంజ్ అయ్యా? రవి, ఎవడు ఇవ్వనంటున్నాడయ్యా? మీ నాన్న జైలుకి వెళ్ళి చీటింగ్ కేసులో కదా, ఎవడు అప్పు ఇవ్వకపోవడమే కాదు మాట్లాడడం కూడా మానేశారు. ఏమండి, 15 లక్షలు ఇవ్వక్కర్లేదు, మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి. రవి, నువ్వేమీ అనుకోవద్దు, నేను నీకు రూపాయి కూడా సహాయం చేయలేను. మీ నాన్నగారు నాకెంతో హెల్ప్ చేశారు, కానీ ఇప్పుడు పోలీసులు కోర్టులు గొడవల్లో ఉన్నారు కదా, దయచేసి నన్ను వదిలే. సార్, ప్లీజ్ సార్, అట్లీస్ట్ 1 లక్ష ఇవ్వండి. ఏం రవి, ఎన్ని సార్లు చెప్పాలి నీకు, నా డబ్బులు షేర్ మార్కెట్ లో బ్లాక్ అయి ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తాయి నాకు ఎలా తెలుసు? అట్టి టైం లేదు, వెళ్ళి సాంబశివ ట్రై చేయి, ఆయన దగ్గర క్యాష్ ఉంది. లేదండి, ఆయన ఆల్రెడీ అడిగాను. అంబా సూత గ్రీన్ పార్క్ ఫ్యామిలీ రెస్టారెంట్. అయ్యో పాపం. బుహారి గురూజీ, అజా లక్ష్మీ ప్రసాదం, లోపలికి వెళ్ళి కాఫీ తాగేసి ఈ 1000 రూపాయలతో బిల్లు కట్టేసి చిల్లర తీసుకుని వెళ్ళిపో. థ్యాంక్ యూ గురూజీ. ప్రొసీడ్. చిల్లర లేదండి? లేదండి. ఇంకా చేంజ్ తీసుకురాలేదా? మీరు ఇంకా బిల్లే పే చేయలేదండి. జోక్ చేస్తున్నావా? 1000 రూపాయలు ఇచ్చాను కదా. లేదు సార్, ఇవ్వలేదండి. పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు ఏంటి? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? మేనేజర్ బిల్లు, మేనేజర్, కాల్ ద మేనేజర్. మేనేజర్, గట్టిగా మాట్లాడకండి సార్ ప్లీజ్. నోర్మై. ఏం సార్, ఏం జరిగింది? కాఫీ తాగి డబ్బులు ఇచ్చాను, మీ వాడు ఇవ్వలేదు అంటున్నాడు. ఈ థింగ్స్ ఐమ్ లైక్. సార్, మీరు పొరపాటు పడుతున్నారేమో సార్. నా దగ్గర ఉన్న 2 1000 రూపాయల నోట్, ఒకటి మీకు ఇచ్చాను, ఇంకోటి చూడండి, ఇదిగో నా దగ్గర. సార్, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. కన్ఫ్యూజన్? ఇదిగో 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 నోట్ కూడా కట్ అయింది చూడండి. మీ క్యాష్ కౌంటర్కి వెళ్ళి చెక్ చేసుకోండి, కట్ అయిన నోట్ ఉంటుంది చూడండి. సారీ సార్. అంబాజీరావు గారు, నా పేరు రవి, మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. పడుకున్నట్టున్నారు, తర్వాత వస్తాలండి. లేచే ఉన్నా. కళ్ళు మూసుకున్నారు. నువ్వు నన్ను అమ్ముతావా, నా కళ్ళను నమ్ముతావా? సార్, నీకు అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైందని, నీకు అర్థమైందని నాకు అర్థమైంది. విషయం చెప్పు. మీ నాన్నగారిది సిన్సియర్గా సీరియస్ ప్రాబ్లం అని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా చీటింగ్లు చేసి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని డిసైడ్ అయిపోయావు. బాగుంది, ఓకే, వేం టెన్షన్ పడకు. నాకు చేతనైంది, నేను చేస్తాను, చేయగలిగిందే చేయిస్తాను. కాకపోతే నువ్వు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ బిజినెస్లో మనం అందరినీ నమ్మాలి, కానీ ఎవరిని నమ్మకూడదు. థ్యాంక్స్ అంబాజీరావు గారు. యూ వెల్కమ్. ఇప్పుడు నాకు వచ్చిన అర్జెంట్ పని ఏంటంటే, ఈరోజు నాకున్న ఒక్కగానే ఒక అక్కకి 2వ తమ్ముడైన నేను, దాని 3వ కూతురు పెళ్లికి వెళ్ళకపోతే 4 5 రకాలుగా అనుకుంటారు. 6 ఇంటికి వెళ్ళి రేపు పొద్దున్నే 7 ఇంటి బస్సు ఎక్కి 8 9 10 ఇంటికల్లా దిగేస్తాను. రేపు డేట్ 11, మంచి నెంబరు, 12 ఇంటికల్లా నీ దగ్గర ఉంటా. ఓ 13 14 మంది అలా హ్యాండిల్ చేస్తే నీకు కావాల్సిన 15 లక్షలు వచ్చేస్తాయి. బేగ వెళ్ళి మీ నాన్న బెయిల్ ఇచ్చి బయటికి తెప్పించేయచ్చు. నువ్వు రిహార్సల్స్ చేస్తుండు, మిగతా కార్యక్రమం నేను వచ్చి నడిపిస్తాను. అంటే నన్ను ఏం చేయమంటారు? కమాన్.
180 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
నాలుగో మెట్టు ఎక్కడం చాలా కష్టం అండి, కానీ మీరు ఒకటో మెట్టు ఎక్కేశారు కదా, రెండో మెట్టు నుంచి అలవాటు అయిపోతుంది. కానీ మూడో మెట్టు ఎక్కడంటే కొంచెం ఇబ్బంది పడాలండి. నా దగ్గర ఎక్కడ చేంజ్ ఉండాలండి, ఒక్క నిమిషం ఉండండి. ఎక్కడ పెట్టాను? ఉందండి, 150 30 ఐదు మెట్ల వరకు అలాగే ఉంటుందండి. ఇదిగోండి 1000 రూపాయలు. ఐదు మెట్లు ఎక్కడంటే కష్టపడాలండి. 100 200 300 ఇదిగో 1000 రూపాయలండి. నా 1000 రూపాయలు నాకు ఇవ్వండి. 1000 ఏంటండి? ఇందా క్యాష్ బాక్స్లో పెట్టుకున్నారు కదండి. ఇదిగోండి 380 150 నా 1000. ఏంటండి ఎంత విజయానికి ఐదు మెట్లు చదివితే మాత్రం ఇలా మర్చిపోతే ఎలా అండి? నా 1000 ఇవ్వండి. మీరు ఇంక ఈ బుక్ చదవక్కర్లేదండి, మీ పేరులోనే విజయం ఉంది కదండి. నాకు ఇంకా కన్ఫ్యూజన్ గా ఉందండి. ఉంది కదండి, లక్కెట్టేప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదండి. వస్తానండి. హాయ్ విజయ. హాయ్. ఏయ్ విజయ, కైడ్ మెట్లు నేను చదివిస్తాను, ఇప్పుడే వస్తాను, నువ్వు కూర్చో. ఓకే. ఎన్ని మెట్లు ఎక్కారు? ఎన్ని మెట్లు ఎక్కారు? మొత్తం సరదండి. వాడే సార్, వాడే. మీరు సీసీ కెమెరాలో క్లియర్ గా చూసారు కదా, ఇప్పుడు వరలక్ష్మి కూడా మోసం చేస్తున్నాడు. నిజమా? కానీ మూడోది ఎక్కాలంటే ఖచ్చితంగా రెండోది ఎక్కాలి కదండి. ఒకటో మెట్టు ఎక్కేవాళ్ళు. ఏంద్రా, 30 ఏళ్ళ నుంచి రాజమండ్రిలో దుకాణం నడిపిస్తున్నా సంగారెడ్డి శంకర్ గౌడ్ ఒక సారా విజయ పోలీసు ఫోన్ చేయి. ఓడిపోయాం ఓడిపోయాం శంకరాన్ని. అనా ఇప్పుడు ఏంటంటే దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు. ఏంటంటే అన్నయ్య, ఈ టీవీ మా టీవీ జెమిని టీవీ ముగ్గురు కలిసి ఒక రియాలిటీ షోని స్పాన్సర్ చేస్తున్నారు. దాని పేరు దొంగ దొంగ దొరికాడు, దొంగల బండి ఎక్కాడు. మ్యాటర్ ఏంటంటే అన్ని ఏరియాలో షాప్ ఓనర్లు బకరాలు చేశారు. అదే కెమెరాలు కెమెరాలు ఎవరికి తెలియకుండా దూరంగా దాచి పెడతాం. మీరు ఈ ప్రోగ్రామ్ లో కలిసినందుకు స్పాట్ గిఫ్ట్ ఫ్యాంపర్స్ వాళ్ళకి ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై హిట్ తీసుకున్నా. అవన్నీ నీ అన్న, కానీ మా అన్ని అదో అక్కడ ఉన్నాయి బ్లూ అండ్ ఎల్లో కలర్స్ వ్యాన్ లో. అన్న మీరు ఫస్ట్ ప్లేస్ గెలిచారు కదండ, మీరు అందరూ ఒకసారి మా కెమెరా వైపు చూసి అందరూ ఒకసారి దొంగ దొంగ దొరికాడు దొంగల బండి ఎక్కాడు అన్న. అందరూ రెడీ కదన్న? ఇది ఏ ఛానల్ లో? అన్న ముందు డిస్కవరీ ఛానల్ లో వేస్తాం, తర్వాత మళ్ళీ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లో కూడా రిపీట్ చేస్తాం. వెళ్ళి మా వ్యాన్ లోంచి తీసుకున్నాను. ఓకే రారా పరమేశ్వర, మనం వెళ్ళి వేరే ఏరియాలో బకరాలు చేసుకుందాం. థ్యాంక్ యూ సార్, నన్ను సేవ్ చేసినందుకు. ఓకే, నేను కూడా పిక్చర్లో రియాలిటీ షో నమ్మేశాను. సార్ నాది ఒక చిన్న డౌట్, నాకెందుకు సార్ హెల్ప్ చేశారు? ఎందుకంటే నేను JTMSFS సీనియర్, నువ్వు జూనియర్. JTMSFS అంటే యాదవ్ టోనా మంగళ సింగ్ ఫ్రాడ్ స్కూల్. అయినా మరి 1000 రూపాయల కోసం తీసుకోవడం అవసరమా? నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయని మీకెలా తెలుసు? నాకు ఇంకో విషయం కూడా తెలుసు, ఈ ట్రిక్ షాప్ లో ఒకేసారి చేయాలి, రెండు జాలి చేయకూడదు. సార్ దీనికి నేను కొత్త. తెలుస్తూనే ఉంది. మీరు ప్రొఫెషనలా? కాదు, డెంటిస్ట్. ఏంటో జాపాటిగా జాపాటి డెంటిస్టా? సార్ 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 డెంటిస్ట్ ఏంటి సార్? ఎలవా కాదంతా విన్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్కి అవుతాడన్నట్టు ఉంది. థ్యాంక్స్ చెప్పాక వెళ్ళిపో. సార్ 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 నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, మీరు హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను. మీరు హెల్ప్ చేస్తే చూడు పట్టపగలం గట్రావు, నాకు ఇలా వెనకాల పడి తీసుకొచ్చిన నచ్చదు. మా నాన్నగారు ప్రాబ్లంలో ఉన్నారు సార్, డబ్బు కావాలి. ఎన్నో రకాలుగా ట్రై చేశాను సార్, కానీ ఎక్కడ దొరకలేదు. ఉన్న ఇల్లు కూడా అమ్మేశాను సార్. అంటే చివరికి బ్యాడ్ అయినా ఫ్రాడే బెటర్ అనుకున్నాను. మీ నాన్నగారికి ప్రాబ్లం ఏంటి? హార్ట్ అటాక్? కాదు సార్. అయ్యో పాపం, క్యాన్సరా? కాదు సార్. కాంప తీసి ఎయిడ్సా? కాదండి, మా నాన్నగారు చేయని చీటింగ్ కేసులో జైల్లో ఉన్నారు. ఏంటి చీటింగ్ కేసా? ఇది ప్రాబ్లమా? డబ్బు కోసం గబ్బు పని చేసి జైలుకి వెళ్తే జబ్బు చేసినట్టు చెప్పావా? మేము మరి అంత మబ్బు గాళ్ళ కనిపెత్తనా? వెళ్ళాలవా? కాదు సార్,
మా నాన్న చీటింగ్ చేయలేదండి, చీట్ చేయబడ్డాడు. ఎలాగైనా డబ్బులు కట్టి బయటికి తీసుకురావాలి. అయితే నాకు మీతో నాతో మీ దగ్గర నేను పని నేర్చుకోవాలనుకుంటున్నాను. ఏమయ్యా, నేను ఏమైనా ఇక్కడ శ్రీ రామదాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కోచింగ్ సెంటర్ పెట్టానా? నా దగ్గర నేర్చుకుంటాడు వెళ్ళవయ్య బాబు. ఆల్ ది బెస్ట్. మీ దగ్గర పని నేర్చుకోవాలనుకుంది మీరు నన్ను కాపాడేందుకు కాదు సార్, నాకు హెల్ప్ చేసినట్టు చేసి మిమ్మల్ని మీరు హెల్ప్ చేస్తున్నారు కదా. ఆ 10,000 నొక్కేశారు కదండి, చూసేసావా? అదే సార్ మీలో నాకు నచ్చింది. మా ఊరాయన రేపు వచ్చి నేర్పిస్తా అన్నాడు, కానీ ఇవాళ మీ దగ్గర నేర్చుకుంది చాలా బాగుంది సార్. నన్ను సేవ్ చేయడం కన్నా మీరు హ్యాండిల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది సార్. మీతో ఉంటే నా ప్రాబ్లం నుంచి వెంటనే బయటపడతానని నాకు నమ్మకం ఏర్పడింది సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. సారీ, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. సార్, అన్నగారి పేరేంటో? అదిరింది వైట్ వదిన గారి పేరు. నమస్తే. పిల్లల పేరులో? మైకేల్ జాక్సన్. జాన్సన్ అండ్ జాన్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ప్రశ్నలు నన్ను ఎందుకు అడుగుతున్నారు? మాది ఇదేన అపార్ట్మెంట్. ఎవరుంటారో? ఫాదర్ ఒకప్పుడు లాయర్, ఇప్పుడు పోయారు మదర్. ఒకరే ఉంటారు. ఓహో, పేరు? మేరీ. ఫ్లోర్? థర్డ్ ఫ్లోర్. ఓ గాడ్, కంగ్రాచులేషన్స్. మా నాన్నగారి 4th ఫ్లోర్. పేరు చారి. మాకు బాగా తెలుసు ఆంటీ మేరీ. డాడ్, లెట్స్ గో డాడ్. ఓకే కిడ్. ఆమె నాన్న జాడిలా పెద్దపాడియా. ఏ అడ్రస్ చెప్తారండి? ఏమండి డ్రైవర్ గారు, మీరు నన్ను ఏరియా లేనుకోండి. శ్రీనివాస థియేటర్ ఉందా? అలా లెఫ్ట్ సాందు రైట్ కొందు వదిలేస్తే ఆర్కే లైబ్రరీ వస్తుందా? అక్కడ నుంచి లెఫ్ట్ కోసి రైట్ కి యాక్సిలేటర్ బిసిగితే ఆ రైట్ సైడ్ వచ్చేది ఏలియన్ అపార్ట్మెంట్స్ అండి. తెలిసిందండి, తెలిసే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? పిల్లల్ని ఎక్కించుకుని పిసికేయండి, పిసికేయండి. ఓకే సు, థాంక్ యూ. ఓకే బాయ్, టాటా బిర్లా రిలయన్. అదేంటి ఏలియన్స్ అపార్ట్మెంట్? ఇక్కడే కదా జాన్సన్. కాదు, అపార్ట్మెంట్స్ ఇక్కడే. నా పేరు జాన్సన్ కాదు, నా పేరు చందు. పూర్తి పేరు తర్వాత చెప్తాలే. ఓ, ఐఎమ్ రవి. ఓ, ఆల్ ది బెస్ట్. మరి వాళ్ళకి అబద్ధం చెప్పారేంటి? నీకు అవకాశం ఇద్దామని. ఏంటి? నా దగ్గర ఏదో నేర్చుకుంటా అన్నావు కదా, అందుకే అవకాశం ఇద్దామని. చాలా థ్యాంక్స్ అండి. అయ్యి సరికట్ట కానీలే. ఏమండి వాచ్మెన్ గారు, ఎవరు కావాలండి? 304 ఉన్న మేరీ గారిని కలవాలండి. కనుక్కొని చెప్తాను. అమ్మా, నేను వాచ్మెన్ ని. మీతో ఎవరు మాట్లాడతారట? అలాగేనమ్మా, ఫోన్ లో మాట్లాడతారన్నారండి. ఆవిడ మాట్లాడొస్తాను. గురుగారు, మన కంపెనీ ఏజెన్సీ ఏది? నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ. ఈ బ్యాంకుల దగ్గర వీళ్ళ దగ్గర నుంచి వాచ్మెన్ లేరే? ఎక్స్ మిలిటరీ. ఎక్స్పెక్ట్ చేశానండి. ఆ స్టైల్, ఆ షోల్డర్స్, ఆ బాడీ లాంగ్వేజ్. ఎక్కడ సర్వీస్ చేశారో? కాశ్మీర్. పాకిస్తాన్ వాళ్ళు ఎవరినైనా వేసారా? మిలిటరీ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఆ టోళ్ళు ఇలాంటి అపార్ట్మెంట్స్ దగ్గర ఉంటే వీళ్ళకి ఎంత సేఫ్టీయో. హలో మామ్. ఎవరు? నేను యేసుపాదం. ఓ మై సన్, యేసుపాదం. ల్యాండ్ అయ్యావా? జస్ట్ రీచ్. మరి బైక్ రా. నేను అక్కడికి రావాలంటే కాల్ టాక్సీకి డబ్బులు పే చేయాలి మామ్. ఎంత కావాలి? వాడు డాలర్స్ లో తీసుకోడంట. అవును, నీ వాయిస్ ఏంటి అలా మారిపోయింది? జలుబు చేసింది మామ్. ఏమైంది? ఇండియన్ వెదర్. అయ్యో, నాకు సమంతకి, మైకేల్ జాక్సన్ కి జలుబు. సరే, నేను డ్రైవర్ ని పైకి పంపిస్తాను, డబ్బులు ఇచ్చి పంపించు. ఎంత ఇవ్వను పాదు? 5,000. డబ్బులు ఇస్తారు, తీసుకురా. అడిగి చెప్తాను. 5,000 ఇస్తారు, వెళ్ళి తీసుకురా. రమ్మన్నారండి. ఓకే. మీది ఏ ఏజెన్సీ అండి? నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ. మిమ్మల్ని చూస్తుంటే బ్యాంకుల దగ్గర, ఇళ్ల దగ్గర పనిచేసే రెగ్యులర్ వాచ్మెన్ లా కనిపించట్లేదండి. ఎక్స్ మిలిటరీ అండి. అదే అనుకున్నానండి మీరు నిలబడే పద్ధతి. గ్రేట్ సార్, మిలిటరీ ఎక్స్పీరియన్స్ ఉన్న మీలాంటి వాళ్ళు ఇటువంటి అపార్ట్మెంట్స్ లో పనిచేయడం నిజంగా వాళ్ళ అదృష్టం సార్. హ్యాపీగా తలుపులు తీసుకుని పడుకోవచ్చు. ఓకే రవి. ఓకే అండి. జై జవాన్, జై కిసాన్. జై జవాన్. పర్లేదే, వాచ్మెన్ టెస్ట్ లో బాగానే పాస్ అయ్యావు. నేను ఈ టెస్ట్ లో పాస్ అయ్యాను కదా, ఖచ్చితంగా నేను నిన్ను ఫాలో అయితే నా టార్గెట్ రీచ్ అవుతాను నమ్మకం నాకు కుదిరింది. ఏమాత్రం కావాలేంటి? 15 లక్షలు మా నాన్న బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావడానికి. 15 లక్షలా? అబ్బూ, నీ దగ్గర ఏమాత్రం ఉంది? ఏంటి, 5 లక్షల వరకు ఉంది. 5 లక్షలు క్యాషే? మరి ఇంకా కంగారు పడతావేంటయ్యా? చూడు, ఇప్పుడు మనం 5 లక్షలు పెడితే 7 రోజుల్లో 10 లక్షలు ఏ స్కీమ్ మన దగ్గర ఉంది. అయ్యో వద్దు చంద్ర, అది మా అమ్మ చెల్లెలు బంగారం తాకట్ పెట్టి డబ్బు తెచ్చాను, దాన్ని ముట్టుకోను. నా మాట విను, 5 లక్షలు వారం రోజుల్లో 10 లక్షలే సూపర్ స్కీమ్. అయినా నేను రిస్క్ తీసుకోను. ఇగో, జీవితంలో రిస్క్ తీసుకోవటం అతి పెద్ద రిస్క్. అయినా ఈ చెల్లెళ్ళు రేపు పెళ్లిళ్ళు చేసుకుని జంపు జబాటీలు అవుతారు. సర్లే, ఇవన్నీ మనకెందుకు? దా మన ఆఫీస్కి వెళ్దాం.
నీకు ఆఫీస్ కూడా ఉందా? ఆ మరే అమ్మో, టెర్మినేటర్ 2 నార్నియా 3 మనం లెక్క. హలో మిస్టర్ పుష్కర్ ప్యారేలాల్, ఇదిగో ఏదందరు బాకీ. ఇదేమన్నా ఆఫీస్? నీ చెల్లెలు ఫోన్ చేసింది. ఏం చెప్పావు? నువ్వు లేవుగా, అదే చెప్పా, అర్జెంట్. అట ఇగా ఈసారి ఫోన్ చేస్తలేనని చెప్పు. ఈ పిస్కర్ పీక పిస్కిన అబద్ధం ఆడు. నా హోటల్ నంబర్ ఎందుకు? నీ సెల్ నంబర్ ఇవ్వచ్చుగా. నో, రెండు స్పెషాలిటీ రావి. సిస్టర్తో ప్రాబ్లమా? ఆహా, ప్రాబ్లమే సిస్టర్. నీకంటే చిన్నదా పెద్ద? వయసులో చిన్నదే, తెలివితేటలోనే పెద్ద ముదురు. మా అమ్మని తెగ టార్చర్ చేసేస్తా ఉంటుంది. మా, నీకు ఇష్టమని కాకరకాయ కూర చేశాను, మందులు వేసుకోవడం మర్చిపోకు. నా ఆఫీస్ బయలుదేరుతున్నాను. బయలుదేరావా మొగరాయి లాగా? ఒకవేళ నేను వెళ్ళకపోతే ఇంట్లో ఎవరికి భోజనం ఉండదు. మీ అత్తె ప్రేమ నాకు అవసరం లేదు. మీ మూలంగానే నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మా తమ్ముడు సుఖంగా ఉంటే కూడా చూడలేదు. ఇలాంటి వాటికి నువ్వు బానిస అయ్యి హెల్త్ పాడు చేసుకుంటావా? సిగ్గులేదు. అలాగే ఇంత స్టోరీ ఉంది. మరే అబ్బా, సూపర్ సాంగ్. పిస్కర్ గారు, ఈ పాట ఏ సినిమాలో ఐడియా ఉందా? నీ చెల్లెలి ఫోను లేనని చెప్పనన్నా? ఈ పిస్కర్ పీక పిసికిన అబద్ధం వాడాడు. ఆ పిసికావులే, అవన్నీ ప్రాబ్లమ్. ఇప్పుడు కొంతసార్లు చెప్పాను కోర్టులోనే తెలుసుకుందామని. ఖచ్చితంగా కోర్టులోనే తెలుసుకుందాం. మరి అయితే ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావు? నువ్వు ఒకసారి అర్జెంట్ గా మా ఆఫీస్ కి రా. నేను రాను. అయినానే మీ ఆఫీస్ కింద రావాలి. ఇక్కడెవరో నీ ఫ్రెండ్ కమలాకర్ కి ఇష్టపట, నువ్వు కాకి అని పిలుస్తావట. చావు బ్రతుకుల్లో ఉన్నాడు, అర్జెంట్ గా వచ్చి వాడిని తీసుకెళ్ళు. కాకి ఆడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? వెళ్తే వెళ్ళాడు, ఎందుకు పడిపోయాడు? పడిపోతే పడిపోయాడు, మన పిలిచాడు, వెళ్ళి చూసుకుంటే బాలే. పద బాయ్. నమస్తే, పట్వర్ధన్ పటేల్. సర్, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ICICI బ్యాంక్. వి ఆర్ ఎక్స్టెండింగ్ పర్సనల్ లోన్. అవునా? ఒక నిమిషం, బ్యాంక్ లో ఏది గొడవంట? అడుగు. హలో, వి ఆర్ ఎక్స్టెండింగ్ పర్సనల్ లోన్స్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. నాట్ ఇంట్రెస్టెడ్. బ్యాంక్ లో దొంగతనమా? ఏ బ్యాంక్? ఎక్కడ దొంగతనమా? నీ బొంద లోన్ కావాలని ఫోన్ చేసింది. లైసెన్స్? దాని లైసెన్స్ అనరు, సైలెన్స్ అంటారు. సేమ్ బ్యాచ్ అయినా 10,000 అంచం ఇచ్చి ఆఫీసర్ జాబ్ నొక్కేశావు. డ్యూటీలో డెడికేషన్ వద్దు. దాన్ని డెడికేషన్ అనరమ్మా, డిస్కషన్ అంటారు. నమస్తే సార్, నేను ఈ షాప్ ఓనర్ని. సాడిస్ట్ ఎక్కడ? సాడిస్టా? సాడిస్ట్ కాదు, ఆర్టిస్ట్. అదే అదే, ఎక్కడ? అక్కడ ఉన్నారు సార్. పదండి. గుడ్ మార్నింగ్. ఈ స్కెచ్లు ఎందుకు అయ్యా? అవేవో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవి ఎక్కడ తగలంటాయి? అవి ఇందాక తగలంటా సార్. మరి నువ్వా? ఇటువా. ఓ, ఈ స్కెచ్ లేడీ జర్నలిస్ట్ దా? జర్నలిస్ట్ కాదు, టెర్రరిస్ట్. అయినా ఈ డ్రాయింగ్ ఆ రిసెప్షనిస్ట్ ది. ఏంటి ఈవిడిదా? మరి లేట్ అయింది కదా, పట్టుకోదా. సార్ సార్, మీరు రావడం లేట్ అయిందని, అమ్మాయి అడిగిందని స్కెచ్ వేసా సార్. దాంతో పాటు నలుగురు అనుమానితులను కూడా వేశాను సార్. అన్ని అడుగులు పెట్టావా? చూడు వీడేనా? ఫిగర్ ఇదే కానీ పళ్ళే కొంచెం పొడుగ్గా ఉన్నాయి సార్. ఓహో, అసలు ఇలా ఉండడా? బెస్ట్ కాదు, నెక్స్ట్. అదే అదే, నెక్స్ట్. ఇటు ఏమా, వీడే అంటాడు. చూడు చూడు, మనిషి సేమే కానీ ముక్కి కాస్త పెద్దదిగా ఉంది సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ కాదు, గుడ్ బై. సార్, నాకు చిన్న డౌట్, మనం అసలు టెర్రరిస్ట్ ఎక్కడి నుంచి ఎతకడం మొదలు పెడదాం? కరెక్ట్ పాన్ వేసానంటే వాళ్ళు వెతకుండానే దొరికిపోతారు. ఏ పాన్ కావాలి గురుజీ? నేను వేసే పాన్ లేవా? మీరు వేసేది ఏ పాను అని అడుగుతున్నా. ఆ చెప్తారు. ఏ పానో చెప్పండి, ఎలా కడతాం గురుజీ? అది నువ్వు కట్టే పాన్ కదయ్యా, నేను వేసే పాన్. దాన్ని పాన్ అనరు, ప్లాన్ అంటారు. ఏమా, ఇప్పుడు దాకా ఎంత అయింది? వచ్చిన రెండుతో కలిపి 4. వద్దన్నా చెబుతున్నా. నా పేరు పట్వర్ధన్ పటేల్. నేను ఒక స్పెషల్ ఆఫీసర్ ని, ఒక స్పెషల్ కేసు ఇన్స్ట్రుమెంట్ చేయడానికి వచ్చాను. అర్థం కాలేదా? నా పేరు పట్వర్ధన్ పటేల్, నేను ఒక స్పెషల్ ఆఫీసర్ ని, ఒక స్పెషల్ కేసు ఇన్స్ట్రుమెంట్ చేయడానికి వచ్చాను. మిమ్మల్ని చెక్ చేయాలి. ఇంకోలా చెబుతా. నా పేరు పట్వర్ధన్ పటేల్, నేను ఒక స్పెషల్ ఆఫీసర్ ని, ఒక స్పెషల్ కేసు ఇన్స్ట్రుమెంట్ చేయడానికి వచ్చాను. మిమ్మల్ని చెకింగ్ చేయాలి. నేను అటుపక్క వెళ్ళారంటున్నారు కదా, నేను ఇక్కడే ఉన్నాను. అవును, మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్టుందే. ఆ
చీటింగ్ లేవమ్మా. పుట్టింగ్ అదర్ సైడ్ ఇస్ నాట్ కరెక్ట్. అలాగే అలాగే ఆ టాపిక్ ఈ టాపిక్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వద్దులే, అస్సలు మంచి అవ్వట్లేదు. అలాగే హై, మన ఇద్దరం ఆ విషయం సాయంత్రం పర్సనల్ గా మాట్లాడుకుందాం. హై, నువ్వు నోరుపు హై. ఈ ఫోటోకి ఈ ఫేస్ కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. అవునండి, మీరు వెళ్ళచ్చు. ఓకే, కొంచెం పెట్టేస్తారా సార్? నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, జనాలు ఉన్నప్పుడు హిందీ ఇంగ్లీష్ మాట్లాడుతుంది చెప్పి. ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? తెలుగులో మాట్లాడితే వాళ్ళు క్యాచ్ చేస్తారని హిందీ ఇంగ్లీష్ లో చెప్పాను. అసలు ఆ స్కెచ్ లో వాళ్ళు ఇద్దరే. మరి అందుకే కదా వాళ్ళ ఫోటోలు ఫేస్ పక్కన పెట్టి మరీ చూశాను. ఏంటి పక్కన పెట్టి చూసింది? నీ బొంద ఆడి ఫోటో ఇడికి, ఈ ఫోటో అడిగి పెట్టి చూసావు. మరి ఆ విషయం ఇందాక చెప్పదు కదా నువ్వు. సీనియర్ ల ముందు జూనియర్ లు మాట్లాడద్దన్నావు. అవునన్నాను కదా. ఇంతకీ కమలాకర్కి ఇష్టపడేవారు ఎవరు? తాగ్గాడా? అమ్మో, వాడు చాలా టాలెంటెడే బాబు. ఆడు కర్మగాలి ఇండియాలో పుట్టాడు కానీ ఏ డెహ్రాడూన్లోనూ పుట్టాల్సినాడు. ఆడికి ఏ స్టాంప్ పేపర్లు ఇచ్చినా డూప్లికేట్లు నచ్చి ఒరిజినల్ స్టాంప్ పేపర్లా తయారు చేస్తాడు. ఆడు చాలా పెద్ద జాదుటన్న మంగళ సింగ్ బాబు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నీ మీద ఈ విషయం నీకు ఎంత తెలుసు? నాకు అంతే తెలుసు. పిలవగానే వచ్చావు. చూడంగానే బాగున్నావని అడిగినందుకు థాంక్స్. మేము ఎలా ఉన్నావో రాగానే అడిగినందుకు సంతోషం. థాంక్స్. నిన్ను ఇక్కడికి పిలవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక్కడికి రావడం నాకు అంతకన్నా ఇష్టం లేదు. ముసలోడు, అతను అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళకపోతే చచ్చిపోతాడు. నువ్వు వస్తే గానీ వెళ్ళనని మొండికేసుకుని కూర్చున్నాడు, అందుకే పిలిచాను. అక్కలే, నీ ఉద్యోగం పోతుందని పిలిచావు, బిల్డప్ వద్దు. వాట్ ఎవర్, నువ్వేమైనా అనుకో నాకు అనవసరం. ఇక్కడ నువ్వు 10 మినిట్స్ కన్నా ఐ డోంట్ వాంట్ యు టు బి హియర్. ఏంటి క్లాసులు పీకుతున్నావు? ఇది నువ్వు తిరిగే స్లమ్ ఏరియా కాదు, 5-స్టార్ హోటల్. ఇక్కడికి నువ్వు రావడమే ఎక్కువ అనుకుంటే నీతో ఇంకొకడా? నా ఫ్రెండ్ రవి. హై, ఐ యామ్ రవి. 10 మినిట్స్ లో డాక్టర్ గారు వస్తారు, ఈలోగా అతనితో మాట్లాడు. జస్ట్ 10 మినిట్స్. ఏం కాకి, చందు వచ్చావా? ఈ హోటల్లో నీకు పని ఏంటి? ఆయన నన్ను ఎందుకు పిలిపించావు? అదే అతను మన కొత్త పార్ట్నర్. పర్లేదు చెప్పు. రజాక్ అని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, దుబాయ్లో సెటిల్ అయ్యాడు, తెలుగువాడే. ఏయ్ అబ్దుల్ రజాక్, అండర్వరల్డ్తో కనెక్షన్స్ ఉన్నాయని చెప్పుకుంటారు. నిజమే, అతని ఆస్తి 5,000 కోట్ల పై మాటే. సరే విషయంలో రా. ఈ సిటీలో శారదా కాలనీలో అతనికి 5 ఎకరాల స్థలం ఉంది. అందులో ఓ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలని అతని కోరిక. దాన్ని ఆనుకునే మా చెల్లెలకు 500 గజాల స్థలం ఉంది. ఆ ఫ్యాక్టరీ పెట్టాలంటే ఈ స్థలం అతనికి ఎంతో అవసరం. కానీ ఎన్నోసార్లు అమ్మమ్మని అడిగినా మా బావగారి జ్ఞాపకార్థం ఆయన శిలా విగ్రహం పెట్టించాలని అమ్మనని మొండికేసి కూర్చుంది. ముందు మ్యాటర్ ఏంటో చెప్తుందరగా. మా చెల్లెల దగ్గర ఆ స్థలం తాలూకు ఒరిజినల్స్ తీసుకుని సరిగ్గా అలాంటివే డూప్లికేట్ తయారు చేశాను. ఆ కాగితాన్ని చూపించి ఆ స్థలాన్ని ఆ రజాగ్గాడికి అంటగట్టేయాలని చూశాను. కానీ హోటల్ వాళ్ళు నన్ను ఆయన్ని కలవనివ్వలేదు. బలవంతంగా నన్ను బయటికి నెట్టేశారు. స్పృహ తప్పి పడిపోయాను. మీ చెల్లెల్ని చూసేసరికి నువ్వు గుర్తొచ్చావు. అదంతా ఓకే, ముందు నన్ను ఎందుకు పిలిపించావు చెప్పు. ఆ రజాక్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ 6 నెలలకు కానీ రాడు. ఇప్పుడున్న హడావిడిలో ఈ డూప్లికేట్ పేపర్లు చూసి డబ్బులు ఇచ్చేస్తాడు. ఈ డీల్ కనుక సక్సెస్ అయితే 70% నాకు, మిగతా. కాకి, పర్సంటేజ్లు డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నేను. పర్సంటేజ్ డిస్కషన్స్ వద్దు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇంకోటి పిలుస్తాను. నీకు ఇంకోటి ఉంటే నన్ను ఎందుకు పిలిచేవాడివి? ఎంత కావాలి? 70%. 70%? ఏమి అడిగేది? నేను నిన్ను అడగట్లేదు, నీకు చెప్తున్నాను. నాకు 70%, నీకు 30%. అలా కుదరదురా. ఓకే, ఆల్ ద బెస్ట్. రే 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 రే, పెద్దవాడిని, 73 ఏళ్ళు, అన్యాయం రా. సారీ, నాకు వేరే దారి లేదు. మరి ఒరిజినల్స్? ఇంట్లో మా ఆవిడ దగ్గర ఉన్నాయి, వెళ్ళి తీసుకోండి.
శ్రీదేవి అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ 201. ఓ గాంధీపురంలో రౌండ్ పార్క్ దగ్గర ఉన్న అపార్ట్మెంటే కదా. అదే. అవును, ఇప్పుడు ఈ స్థలం మార్కెట్ వాల్యూ ఎంత పలకచ్చు? కనీసం గజం 10,000 చొప్పులు లెక్కేసుకున్నా 50-60 లక్షలు వస్తుంది. ఓ మా సిస్టర్ ఫోర్జరీ సంతకంతో పవర్ ఆఫ్ అటర్నీ కూడా రాసేశాను, దాని మీద నీ పేరు రాసు. ఓకే. హలో, 1 మినిట్. ఇప్పుడు సార్. సరే. చూడు కాకి, నాకు రజా గురించి మొత్తం హిస్టరీ తెలిస్తే గానీ ఈ కేసు టేకప్ చేయను. విషయం చెప్పు. రేయ్, సరిగ్గా వినిపించట్లేదు రా. ఎక్కడున్నావు రా? అదే రా. హలో హలో, 4 పాయింట్స్ అని 5 స్టార్ హోటల్ రూప్ గార్డెన్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? హలో వినిపించట్లేదు రా. హలో హలో హలో, ఏంటో సడన్ గా అమ్మాయి వయసు పడుతుంది. అమ్మాయి మళ్ళీ చేస్తా ఉండరా. ఇది 5 స్టార్ హోటల్, ఓకే? మీరు అంత లౌడ్ గా మాట్లాడకూడదు, లోగా మాట్లాడాలి. సారీ, ఎక్స్క్యూజ్ మీ మేడం. యా, క్లీనింగ్ అయిపోయింది, మీ సైన్ కావాలి మేడం. ఈ ఫోన్ నుంచి నా ఫోన్ కొట్టాను, ఈ అమ్మాయి నంబర్ అంటే తెలిసిపోతుంది కదా. థాంక్యూ మేడం. ఫినిష్ అయ్యాక పిల్ల. ఓకే మేడం. ఏముందరా, అదిరిపోయింది. బాబు కొంచెం పక్క తప్పు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే ఈడియట. అలా అయితే 300 సార్లు ఈడియట్ అనిపించుకుంటా. ఇది కళ. ఎక్స్క్యూజ్ మీ, యా వాట్? ఏంటిది? ఓ డేర్ యూ కిస్ మీ? ఇదేగా మీరు అనేది? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఏం చేస్తానో చూడు, నీ అంత చూస్తా. సుందరి దింగరి వేషాలే వేయొద్దే, అబవే
ఏంటి ఇదంతా కళ? బాగుంది, నిజంగా జరిగితే ఎంత బాగుండో. ఏవైనా చందుగారి సిస్టర్ మాత్రం చాలా బాగుంది. నా ప్రాబ్లం ఇంత త్వరగా సాల్వ్ అవుతుంది అస్సలు అనుకోలేదు చందు. కాకి రూపంలో అదృష్టం వచ్చింది అనుకో. దేవుడు 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 దేవుడా దేవుడా, ఈ రెండు అప్పలా దొరుకున్నాడు. ఈ నొక్కితే నాకు వచ్చేది 5, ఈ నొక్కి ఎంచుకుంటే నాకు వచ్చేది 50. ఏంటి చందు ఆలోచిస్తున్నావు? ఏలేదు, ఈ రజాక్ గారు వాడు చాలా డేంజర్. మరి అడ్డు పెట్టుకోవడం కరెక్ట్ అంటావా? మన కాకి గారు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కూల్, అవును. ఆ ల్యాండ్ పేపర్ తీసుకున్నావా? తీసుకున్నా పద. ఎందుకైనా మంచిది, దీన్ని జిరాక్స్ చేసి పెట్టుకోవడం మంచిది. అమ్మో ప్యాంట్ లో ఫోను వెళ్ళడ్డు. ఈ హ్యారీ పోటర్ పై కన్ఫ్యూజ్డ్. సారీ, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. మాచిరాజ్ వచ్చాడు. ఎవరండి? చేతిరాజు తమ్ముడు మాచిరాజ్ వచ్చాడు. అయ్య బాబాయ్, అదేంటండి? మొన్న నేను జైనప్పటి నుంచి కూడా చాలా మంది రాజులు వచ్చారండి. తిమ్మరాజు, సత్యరాజు, అమ్మిరాజు, కొండరాజు, శివాజీరాజు, గౌతమరాజు, సీతారామరాజు, కృష్ణరాజు, హేమరాజు, ప్రసాదరాజు, భాస్కరరాజు, శంకరరాజు, రంగరాజు, ఇంతమంది రాజులు వచ్చారండి. వాళ్ళు వచ్చింది మాచిరాజు. అవునా? నిన్న కూడా చాలా మంది రాజులు వచ్చారండి. సోమరాజు, బుచ్చిరాజు, లింగరాజు, రామరాజు, బీరాజు, పొట్టిరాజు, రవిరాజు, దంకరపతిరాజు, సమరరాజు, కోటిరాజు, కనకరాజు, పోతిరాజు, హనుమంతరాజు, ఇంత మంది రాజులు వచ్చారండి. మాచిరాజు వచ్చాడు రే. నా పేరు కిషోరాజండి, రామకిషోరాజండి. అన్నయ్య, 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 క్షమించన్నయ్య, కొత్త కూర్రాడు, అడికేం తెలియదు అన్నయ్య. మాచిరాజ్ అంటే ఎవరనుకున్నారా? ధర్మరాజు. మనకేమో ధర్మరాజు. ఇదిగోండి న్యూస్ పేపర్ తీసుకో. ఒరిజినల్ డూప్లికేట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఏది ఇవ్వు? 100, 200, 300, 400, 500, 600. ఎవడరా నన్ను చూస్తుంది? చూసుకోలేదు, పేపర్ చదువుతూ వస్తున్నాను. సారీ సార్, సార్ మీకు డబ్బులు కనబడలేదా? మీకు డబ్బులు ఏం తగలేదు కదండి. మాచిరాజులో కూర్చుంటావా? సారీ అండి, మీ డబ్బులు అండి. మాచిరాజ్ గారు, మీరు ఏమనుకోకపోతే అందరిలాగే డబ్బులు పై పాకెట్లో పెట్టుకుంటున్నారండి. అదే మిడిల్ పాకెట్లో పెట్టున్నారనుకోండి, ఎంత సేఫ్టీ తెలుసా? ఓసారి కవర్ ఏమని, ఓ పారి కవర్ ఏమని చెప్తాను. ఏనా అండి, ఇంకేమైనా డబ్బులు ఉన్నాయా? ఇక్కడ కూడా ఉన్నాయి. కష్టార్జితం, జాగ్రత్త. కృష్ణార్పణం. కవర్లు వేసి చుట్టారండి. అదే లేడీస్ అనుకోండి, ఇలా పైన సేఫ్టీ అండి. అదే జెంట్స్ అనుకోండి, ఇలా మిడిల్ పాకెట్ లో పెడుతున్నాం అనుకోండి, ఫుల్ సేఫ్టీ అండి. అగ్గిరిగిరి 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 పడదు. ఇప్పుడు మీరు ఇలా మిడిల్ పాకెట్ లో ఎట్టించారనుకోండి. ఆగండి బాబు, ఆగండి, ఆగండి. ఏమంటే మీకు ఫ్యాట్ ఎక్కువ, ఫ్యాంట్ తక్కువ అయిందండి. ఊగండి చెప్తాను. అగ్గిరిగిరి సౌండ్తో, సౌండ్తో గిరిగిరి 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 గిరి గిరిగిరి గిరి గిరిగిరి గిరిగిరి ఆ గిరిగిరి గిరిగిరి ఆ గిరిగిరి 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 గిరిగిరి. ఓకే బాయ్. ఇదిగోండి మీకు గిరిగిరి అన్నయ్య. ఓ దిస్ వే. మాచిరాజు అన్నయ్య. అగ్గిరిగిరి గిరిగిరి అగ్గిరిగిరి 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 అగ్గిరి అగ్గిరి. నీలో ఇంత మంచివాడు ఉన్నాడు అనుకోలేదు. ఏదో అలా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే. జగదానందదాయక. లేడీస్ ఏమో డబ్బులు పైన పెట్టుకుంటే సేఫ్టీ అంట, జెంట్స్ ఏమో కింద పెట్టుకుంటే సేఫ్టీ అంట. గిరిగిరి గిరిగిరి గిరిగిరి. ఇప్పుడు డబ్బులు తీసుకుందాం. అగ్గిరిగిరి. నా డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? నా అయ్యి నీతో కలిపి నేనే నొక్కేశా. లోపల లేదు, లేదా? నీ అబ్బా కనిపించట్లేదు రా. అది ఇక్కడే ఉంటా చూడనా. దేవురావు అన్ను ఫోన్ చేశాడు. సత్యరాజందం, ఒక దొంగ ఏదో నన్ను మోసం చేసి గిరిగిడి చేసి గడిగడి పెట్టి నేను వసూలు చేసిన మొత్తం నొక్కేశాడు. నువ్వు వెంటనే రాజులందరిని ఎంతేసుకుని రాజుల సెంటర్కి వచ్చాయి. ఓ చిందుగడి సిస్టర్ ఫోన్ చేద్దాం. మా మాచిరాజు మా రాజుని సునికి రాలేదంటబ్బా. మాచిరాజు వచ్చాడు. అడుగు, ఇద్దరులో ఒకరాడు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. అమ్మయ్యా, ఇప్పుడు ఇరుక్కుపోయాడు. మా రాజులు ఇరగదీస్తారు డబ్బంతా నాది. ఎస్ तेरी मेरी मेरी तेरी प्रेम कहानी है मुश्किल दो लफ्ज़ों में ये ही सही कल यवर दोगा.
నాడు గురుగారు ఇక్కడ శ్రీదేవి అపార్ట్మెంట్స్ ఎక్కడ తెలుసా? ఇదే. ఏది ఇదే? ఓ చాలా థ్యాంక్స్ అండి. ఈ స్టోన్ ఎక్కడ విన్నట్టుందే? రవి యామైపోయావా నువ్వు? నీకు అసలు ఎంత ఎత్తికి అని తెలుసా? ఆయన నీకు అడ్రస్ తెలుసు కదా అని విషయం నాకు తెలుసు కదా, నీకు తెలుసు కదా అని వచ్చాను. మాచిరాజు దగ్గర డబ్బులు కొట్టేశాను విషయం నాకు ఎందుకు చెప్పలేదు? ఆ మాచిరాజు ఏంటి? మాచిరాజు నా తొక్క. వాళ్ళు ఎవడైనా డబ్బులు జేబులు పెట్టుకుంటాడు కానీ ఇంజన్లో పెట్టుకుంటాడా? అది కూడా తెలియదు. అరెస్ట్ పేలోకి గిరిగిడి ఎక్కడ ఉన్నాడో నీ వెనకాలే. అన్యాయం. ఒక ఫ్రెండ్ పోయిన ఇక్కడ తీసుకొస్తావా? నీ ఫ్రెండ్ అయినందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే సారీ చెప్తే ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. నా 10,000 నేను తీసుకుని వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తా. కుదరదు, మొత్తం ఇచ్చేయాలి. ఇక్కడ అక్కేం కాదు, పోనీ ఇచ్చేయచ్చు కదా. ఇచ్చేయి. ఇవ్వను. ఇవ్వనంటే కుదరదు. మాచిరాజు దగ్గర ఇవ్వాలి. రాజానికి బ్రదర్స్ తో డిస్కషన్ ఏంటి? రే బయట రాజు, ఇద్దరు కలిపి వేసారా? ఏంటి గోకులు ఇక్కడ సడన్ గా ఇంత బయట చేస్తున్నాడు? నీ కింద మంకీ షాడో. చేతరాజు మాడుతున్నారా? ఇక్కడ మన రాజుల పర్వంత పోతుంది. రాజులు వెళ్ళి రాజులను తీసుకుని రాజమండ్రి రాజమండ్రికి వచ్చాయి. మాతో పాటు ఇద్దరు ఉండాలండి. ఎక్కడికి వెళ్ళిపోయా తెలియట్లేదు, కనపడలేదు. నిన్ను వదలరా, మీలో మీరే కొట్టుకొని ఆ దేవుణ్ణే వదలం అంటారా? నా కోసం ఎంత ఫైట్ చేసావు? నీకోసం కాదు, నీతో నాకున్న పని కోసం. అయినా నువ్వు కాకి విషయంలో మోసం చేసింది కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ కాదు? కాకి నా ఫ్రెండ్ అటు నాకు ఇచ్చాడు. ఆయన దీంట్లో మూడు ఆవిడ అవసరం లేదు. ఆ విషయం డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. ఓహో, ఫోన్ చేస్తానులే. నువ్వు ఇంత మోసం చేయాల్సిన అవసరం ఏముంది? సరేలే, ఆ డీల్లో నువ్వు నాకు షేర్ ఇవ్వక్కర్లేదురా. రానా? గబుక్కున్నాను రా అనేసేవిటి? ఏదో ఫ్లోలో అనేసినారా? అవునారా? ఎరావరే ఫ్లోలో వచ్చేసిందారా? నేను కూడా ఫ్లోనే ఫాలో అయిపోతాలేరా? అది వారా 204 రారా రారా వెళ్ళి వెళ్ళి కొడదాను రారా. ఒరే వెళ్ళి కొట్రా. నమస్కారం అండి. ఎవరు కావాలి? కమలాకర్ కిష్టప్ప గారు. లేడు. సరిగ్గా వినట్లేదు, మళ్ళీ కొడతా ఉండు. నమస్కారం అండి. కమలాకర్ కిష్టప్ప గారు. మళ్ళీ లేడు. దీని పాట మొత్తం వినకుండా. సరే, ఈసారి నేను డీల్ చేస్తాను కదా, నువ్వు ఉండు.
కమలా గారికి ఇష్టపడగారు లేరని తెలుసు. తెలిస్తే ఉన్నప్పుడు రా. ఏంటి మా హర్తం తలుపు హత్తావు? ఎందుకంటే మీ మామ పర్రే, మీ తాత గొర్రె, తోలుతీరు బర్రె. ఏ మర్యాదగా మాట్లాడు, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు? అవునా, మా కాకగాడే వేస్ట్ బేల అనుకుంటే ఆ వేస్ట్ బేలను కలవడానికి మళ్ళీ ఇంకో వేస్ట్ బేలలు వచ్చారు. ఒరే వరస్ట్ బేల, వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తారు. సారీ మేడం, మేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏదో మాకు సంబంధించిన పేపర్లు తీసుకుందామని ఎక్కువగా మాట్లాడాం. పదబావ, తాతయ్యకి నేను చెప్తాది, మనము పెద్ద పెయింటింగ్ ఫ్యామిలీ వాళ్ళమై ఉండి కూడా ఇబ్బంది పెట్టకూడదు. పద రారా. నిన్ను కాదురా వాణ్ణి. చెప్పండి. పెయింటింగ్ ఫ్యామిలీ అంటున్నావు, ఏ పెయింట్? మాది బొమ్మల పెయింటింగ్ ఫ్యామిలీ అండి. మా అమ్మమ్మ గారి నాన్న రాజా రవివర్మ అండి. సౌత్ ఇండియాలో పుట్టి అప్పుడెప్పుడో పోయారండి. మా నాన్నగారి నాన్న ఎంఎఫ్ హుసేన్ అండి. నార్త్ ఇండియాలో పుట్టి ఇప్పుడిప్పుడే పోయారండి. మా హుసేన్ తాతగారి డాక్యుమెంట్స్ తాగారి కబోర్డులో ఉన్నాయట, తీసుకురామన్నారు. అయితే నీ పేరు? నా పేరు ఎఫ్ఎం హుసేన్ అండి. మరి ఆడు? మా బావ జాకీర్ హుసేన్ అండి, అప్పుడప్పుడు తబలా వేస్తుంటాడు. మీది హుసేన్ ఫ్యామిలీయా? ఆయనకి నేను పెద్ద ఫ్యాన్. అవునండి, నేను ఎంఎఫ్ హుసేన్ గారి పెద్ద కొడుకు సద్దాం హుసేన్ చిన్న కొడుకు అండి. వాడేమో ఎంఎఫ్ హుసేన్ చిన్నాలుడు, ఓన్లీ హుసేన్ పెద్ద కొడుకు అండి. నేను కూడా చోటా మొట్టా పెయింటర్నే. మీ తాత ఎంఎఫ్ హుసేన్ అంటే నాకు చాలా జింగిడి. ఐ లవ్ పెయింటింగ్ యు నో. ఐ డోంట్ నో అండి. ఒక నిమిషం అండి, మా బావుకి మీరు ఒక పెయింటర్ అని చెప్పేసి వస్తా, సంబరపడిపోతాడు. వాడి పేరు సద్దాం హుసేన్ కదా? అది మా నాన్నగారి పేరండి. అయితే ఓన్లీ హుసేన్? అది వాళ్ళ నాన్నగారి పేరండి. అయితే ఎఫ్ఎం హుసేన్? అది నా పేరండి. తబలా హుసేన్? అది అప్పుడప్పుడు వాయిస్తాడండి. పేరు జాకీర్ హుసేన్. ఒక్క నిమిషం అండి, వాడికి మీ టాలెంట్ గురించి చెప్పేసి వస్తా. ఆ బర్రేంటి మాట్లాడుతుంది? ఇందాక ఈ డీల్తో సంబంధం లేదన్నావు కదా, ఇప్పుడు ఆ ల్యాండ్ పేపర్స్ వస్తే నా వల్లే వస్తాయి. కాబట్టి ఇప్పుడు మన డీల్ ఏంటంటే 70%, 30%. అంత సీన్ లేదు. నాకేంటి నష్టం? వస్తే నాకు, పోతే నీకు. కొంచెం ఎక్కువ చేస్తున్నాను. అవును, చెప్పే పోర్షన్లో నేనున్నాను, వినే పోర్షన్ నువ్వు ఉన్నావు. 70-30, 100% ఇదే కరెక్ట్. ఎస్, 70-30, తేడా ఏంటంటే 70 నీకు, 30 నాకు. ఏంటి? నేను నీలా కాదురా, నేను అలాగే. ఒరే హుసేన్, ఇదిగో కావాలి. వస్తానండి. ఇప్పుడు కళ మీదకి ఎందుకురా? డబ్బులు వచ్చింది కదా, దర్జాగా బట్టలు కొనుక్కుందాం. డబ్బులు రావాలంటే బట్టలు కొనాలి. ఇందాక హోటల్కి వెళ్ళినప్పుడు మనం రజాక్ గారిని కలవలేదు, ఇప్పుడు అఫీషియల్ గా కలుస్తున్నాం. కాబట్టి మంచి బట్టలతో వెళ్తే ఆఫర్ పెరగచ్చు. బట్టలు కొన్న వేలు నీకు తెలియదురా? కాబోలు కాబోలు, బట్టలు బలే ఉన్నాయి రాదు చెప్పింది కరెక్టేరా. ఆటో. ఒక్క నిమిషం, మనం ఇప్పుడు ఆటోలు వెళ్తలేదు. నడుచుకుంటే చోట్ల పడతారు, ఆటోలు వెళ్తా. అవి చెప్తాను కదా. రవి ఎక్కడికి వెళ్ళిపోను? అరే సాఫ్ట్వేర్ వాళ్ళలాగా మెళ్ళకు ఒక బిళ్ళేంట్రా. ఏ రవి, ఇంకో వెల్కమ్ సార్. హలో, ఎదురైపో, ఇప్పుడు మామ ఇక్కడ ఆతరైపోయారు. ఏం ప్రభాకర్, ఎవరు? ఓర్ తోత్తు కొడుక నేనరా, నీ కజిన్. కజిన్ ఇందాక నీ చేస్తాను టవరంతటి మీద. చెప్పండి. రే మన ఉమ్మడికే గోగుడు గంగాధరం బావ గారు కొడుకుతోని లాక్కి పెట్టించారా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ఇక్కడ అండి. నమస్కారమే, ఎందుకంట? బ్యాలెట్ పార్కింగ్ అండి. పార్కింగ్ ఎలా పెట్టావా? నాకెందుకు ఆ కోట్లు కొడుకుని వెళ్ళిపోయాడుకా? కాదు సార్, మీ కార్ ఇస్తే పార్కింగ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తాను సార్. ఓ, ఈ ఫెసిలిటీస్ బాగున్నాయా? అటుకెళ్ళు అటుకెళ్ళు. ఏమంటారు? అన్నట్టు శుభలేఖ పోస్టింగ్ చేశాను. నాగేంద్ర బిఏ గారికి కార్డు పంపిద్దాం ఉన్నాను, గుర్తు చేయలేదంటారా? అది అమ్మరు పుస్తాయలా. నీ కార్ ఏది అదిరిపోయిందిరా, ఏమైనా చదువుకుంటే అన్ని అడ్వాంటేజ్ లేరా? కరెక్టేరా, చదువుకోకపోతే అన్ని డిసడ్వాంటేజ్ లే. బాగా చెప్తావురా. ఎందుకన్నా మంచిదా, పేపర్ లోపల పెడతా డాష్ బోర్డ్ లో. అబ్బో, ఇప్పుడు ఉమా మహేశ్వర దిలీప్ కుమార్ ఫ్యాన్ లా ఉన్నాడు, ఫోటోలతో నింపేశాడు. అమితాబే దిలీప్ కుమార్ ఫ్యాన్? నేను మాత్రం అమితాబ్ ఫ్యాన్. గ్యాంగ్ మార్చిరాజుత? కాదు, సావిత్రి, కోచి సావిత్రిది. కోచి సావిత్ర? ఆవిడెవరు? ఆవిడ కాదు, ఆయనే. డబ్బులు తీసుకుని టైం గెలవపోయినా, ఇప్పుడు ఇచ్చేసానా? నన్ను వదిలేనా అన్నా? అన్నా నీకు శిక్ష పడాల్సిందే. శిక్ష? ఏ శిక్ష?
పెట్టలే అన్న. అన్న మాట విన్నందుకు నీకు చెవులు శిక్ష పడాల్సిందే. నా చెవులుకా? రే అని చెవులు కోసండ్రా. చెవులు కోయితానా? చెవులు కోస్తే నీ గుడ్డ అయిపోతున్నా. నీ చెవులు కోసేస్తే గుడ్డను వెళ్ళాయిపోతావురా. చెవులు లేకపోతే నీ కళ్ళ పెట్టుకోలేను కదన్నా. కరెక్ట్ కరెక్టే కరెక్టే కదన్నా. సారీ అన్న. ఒరేయ్ అని చెవులు కోసండ్రా. నమస్తే సావిత్రన్న. ఏంట్రా వేద నాటకాలు ఆడుతురా? డబ్బులు తీసుకుని ఎన్నాళ్ళైంది అంటున్నాడు సావిత్రన్న. అదేంటన్న డబ్బులు తీసుకుని రెండేళ్ళని ఎప్పటికప్పుడు వడ్డీ కడుతూనే ఉన్నా కదా. ఏంటి తొక్క, మీరు వడ్డీ కట్టి రెండు నెలలు అయింది? ఓ మూడు నెలలు అయింది. ఏంట్రా నేను ఇంత సీరియస్ గా చెంచా కొడుతుంటే మీ వేద డిస్కషన్ ఏంట్రా అంటే మాట్లాడుతున్నా. ఏరా అని గొంతులో గొలుక అడ్డం వచ్చిందా? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అన్నే మాట్లాడమంటున్నాడు. నేను చెప్పను. చెప్పవా? నేను చెప్పను. ఏంట్రా? నేను చెప్పనయ్యా. చెప్పవా? నమ్మవా? నువ్వు నమ్మవు. దిలీప్, దిలీప్ కుమార్ లాగాలేడు. ఇప్పటికైనా నమ్ముతావా? నువ్వు నమ్మవు. ఏయ్ హెడ్ పైకి ఎత్తు, కిందకు దించు, ఇటు తిరుగు, నోట్లు పెట్టుకో. దిలీప్ కుమార్లా ఉన్నాడా లేడా అన్న? దిలీప్ కుమార్లా ఉన్నాడా లేడా? ఉన్నావా? ఉన్నావు కదా అన్న. నీకు థ్యాంక్స్ చెప్తాడు. అలాగే. ఒరే చందు, డబ్బులు ఎప్పుడు ఇస్తావని అడుగుతుడు అన్న. రెండు రోజుల్లో గ్లాసుల్లో స్పూన్లో పెట్టిచ్చేస్తా అన్న. చమకి చమకి చాం చిట్టుకో చిట్టుకో ఛాన్స్ దొరికెరు భయ్యా. భయ్యా రే భయ్యా, భయ్యా నీ భయ్యా రంతా సాధియా. చాం చాం చక్కి చాం చక్కి చాం చాం త్వరగా ఇచ్చే నీ లంచం. అమ్మని ఇంత పెద్ద గంట కొట్టాడంటే కనీసం రెండు మూడు గంటల ట్రాన్స్లేషన్ ఉంటుంది. కింద బాసి పెట్టేసుకుని కూర్చునిందాం. సరే అంటున్నాడు సావిత్ర. ఓకే అన్న, ఉంటా అన్న. ఇంత పెద్ద గంట కొడితే ఓన్లీ సరేనా? అచ్చం అలాగే ఉన్నావన్నా. గుద్దుతా ఎవ్వ గుద్దుతా, ముక్కు మీద గుద్దుతా, మూతి మీద గుద్దుతా. ఈ పాట ఏ సినిమాలో దిలీప్ గారు? అన్న హిందీ సినిమా చూడాడు? ఇది తెలుగు సినిమాలో రా బేవకు. పాకిస్తాన్ టెర్రరిస్టులు రాజమండ్రి శ్రీనివాస నగర్ లో ఉన్న సాయి దుర్గా అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 705 లో ఉంటున్నట్టు మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రస్తుతం నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను సార్. ఓకే సార్, ఖచ్చితంగా. నిప్పు పులి పాపాత పెట్టుకుంటే, గుట్లో ఉన్న కుండ్రాయి కుచ్చుకున్నట్టే. ఐ నో వాళ్ళ సంగతి నాకు వదిలేయండి సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అని నువ్వు చెప్పకూడదు, ఆయన చెప్పాలి. సరే గో. గో అంటే నన్ను ఒక్కడనే వెళ్ళమని, ఇద్దరం కలిసి వెళ్ళాలంటే లెట్స్ గో అనాలి. చెప్తాను సంగతి. ఆల్ ది బెస్ట్. నువ్వు చెప్పచ్చు ఆల్ ది బెస్ట్. టెర్రరిస్ట్ అరెస్ట్ చేశాను, వచ్చి హ్యాండ్ ఓవర్ చేశాను. సార్ అక్కడ ఏం చేస్తున్నారు? ఎడిడు? ఇది వెళ్ళాడు. పైకి వెళ్ళాడా? నీ ముందు వెళ్ళాడుగా. నువ్వు ఎంత
బండికి దారుంటే గాల్లో చూకేడు కాలేదువా. పాపాతో పెట్టుకుంటే సూట్లో ఉన్న గుండ్రాయి చుచ్చుకున్నట్టే. గుండ్రాయి ఎందుకు సార్? నిప్పు దగ్గరకు నువ్వు వెళ్ళినా నిప్పు నీ దగ్గరకు వచ్చినా, పులి దగ్గరకు నువ్వు వెళ్ళినా పులి నీ దగ్గరకు వచ్చినా, పాప దగ్గరకు నువ్వు వెళ్ళినా పాప నీ దగ్గరకు వచ్చినా, డేంజర్ నీకే కానీ నిప్పు పులి పాపకి కాదు. సార్ మీరు చాలా గ్రేట్ సార్. నువ్వు చాలా లేట్ గా తెలుసుకున్నావు. పాపకు పకడ్నా ముష్కిలీ నై నా ముమ్కిన్ హై. మన హిందీ కూడా రాదు కదా. చూప్ కారమే పడుకో. కారమే పడుకో కాదు, కాలేజ్మే బయట. పటేలా, మన ఇద్దరిది సేమ్ బ్యాచ్ అయినా నేను అన్నా సరే నమ్ముకుని ఇదే పోస్టింగ్ లో ఉన్నా. నువ్వు 5 NLకి 1000లు ఇచ్చి ఈ పోస్టింగ్ కొట్టేశావు. ఆయనే రజాకు. అనుకోకుండా ఇక్కడే ఉన్నాడ్రా మేడం. ఏమైంది? సారీ సార్. మాదర్ అంటే బాగా ఇష్టమేమో. అమ్మీ జాన్ అంటే నాకు ప్రాణం రా, అందుకే కొట్టాను. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను సార్. మేము ఇక్కడ ఉన్నంత వరకు నువ్వే సర్వ్ చేయాలి. ఓకే సార్. శర్మ సార్, వీడికి 1000 రూపీస్. అలాగే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 1000 ఇచ్చాను కదా అని రేపు కూడా పోసావనుకో. ఇచ్చిన నోటు తీసేసుకుంటారా సార్? తీసుకోను. ఏ దొంగ నోటు అది? అయితే మీరే ఉంచుకోండి. ఎవరినిరా ఉంచుకోమంటున్నాడు? అమ్మా మిమ్మల్ని కదమ్మా. కూర్చో శర్మ. థ్యాంక్స్ అమ్మా. ఆ వెయిటర్ ఒక మాట అన్నాడు. వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను సార్. ఆ మాట విన్న దగ్గర నుంచి వాషింగ్ పౌడర్తో క్లీన్ చేస్తాను సార్ నా మనసు లోపల ఓ కవిత మెదులుతుంది శర్మ. నువ్వు కదలకుండా కూర్చో. వాషింగ్ పౌడర్ నిర్మా, శంకర్ దయాలు శర్మ, బంగాళదుంప ఖుర్మా, తింటే వెళతావు బర్మా, తింటే వెళతావు బర్మా, నా పేరు వైదా రహిమా, నా కళ్ళకు రాశా సుర్మా, నువ్వు నరా శర్మ. అమ్మా 4 లైన్లో ఓ స్త్రీ గురించి ఎంత గొప్పగా చెప్పారు. ఇందులో ఇంత అర్థం ఉందా శర్మ? ఏమీ అర్థం లేకపోయినా ఎంత అందంగా ఉందమ్మా. ఏంట్రా ఇంతమంది పోలీసులు హడావుడి ఇక్కడ? ఏమండి బేరర్ గారు సార్, ఇక్కడ ఏంటండి ఇంతమంది పోలీసులు? లోపల మినిస్టర్ బాబుశంకర్ రావు అంటున్నారు. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఈ మినిస్టర్ బాబుశంకర్ ఎవర్రా? అదేరా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మినిస్టర్. చాలా జాదుగాడు, చూడడానికి కామెడీగా ఉంటాడు కానీ వాడు వేసే ఎత్తులు పై ఎత్తులకి సీఎం కూడా అడిగిపోతుంటాడు. అతనే
సార్ మినిస్టర్ గారు రజక్ గారు అక్కడ ఉన్నారు. ఆ మెసేజ్ పంపించండి. బాయే నమస్తే నమస్తే బాయే అమ్మా నమస్తే అండి. నమస్తే బాయే. ఎలా ఉన్నావు శంకర్? బాయే మొత్తం బాయే. నేను విక్రమార్కుడులా. ఆ మోహన్ రెడ్డి అక్రమాస్తుల మీద కోర్టులో పిటిషన్ వేశాను కదా, ఆ దెబ్బతో వాడి పరువు మొత్తం పాయే. మొన్న ప్రెస్ మీట్ లో సీఎం మీద సింధులేశారు కదా, ఆ దెబ్బతో సీఎం కూడా తెగ టెన్షన్ అయి పాయే. నన్ను బర్తరపు చేయాలన్న ఆలోచనే ఆయనకు రాక పాయే. ఆయన బాయే, మీరు నాకు అండగా ఉండగా నా క్యారీర్ మూడు పువ్వులు ఆరు పాయేలే కదా బాయే. చాయ్ తాగిళ్ళు. వద్దు బాయే, నా ఆరోగ్యం మొత్తం పాయే. ఆయన బాయే, మిమ్మల్ని చూశాను, అదే నాకు పెద్ద యాపిల్స్ కాయే. మరి వస్తాను బాయే. శంకర్ బాయే. శంకర్ బాయే, ఆ కెమికల్ ఫ్యాక్టరీ గురి లక్కీ. హాయ్ సార్. ఇలా రా శంకర్. బాయే. ఈ అమ్మాయి పేరు లక్కీ. చాలా బాగుంది బాయే. లక్ష్మీ ప్రసన్న. ఈ అమ్మాయి కోసం నేను ఈ హోటల్లో దిగుతుంటా, చాలా బాగా చూసుకుంటున్నా గెస్ట్లను. థాంక్ యూ సార్. లక్కీ ఇతను తెలుసు మినిస్టర్ బాబు శంకర్. కితాబ్ ఇచ్చాడంటే మా బాయే. నువ్వు ఏం చేశావు మాయే, రత్త పండకు టైం అయి పాయే. మరి వస్తాను బాయే. బాయ్ బాయే బాయ్ బాయే. ఇంత పెద్ద పవర్ఫుల్ మినిస్టర్ రాజాకు భయపడుతున్నాడంటే రాజాకి ఎంత పవర్ఫుల్ అర్థం అవుతుంది. మనం డూప్లికేట్ పేపర్స్ తో రాజాకుండా ఇల్ చేయటం సాధ్యమైపోయినంటావా? హీరోడు వచ్చి నీలాగే ఉన్నా. స్టాప్ మిస్టర్ బ్రౌన్ సార్, ఐ వుడ్ లైక్ టు మీట్ మిస్టర్ రజాక్ సార్. ఐ హావ్ ఎ బిజినెస్ ప్రపోజల్. హలో మిస్టర్ రజాక్ సార్, ఐఎమ్ రవి. ఐ హావ్ సంథింగ్ ఆఫ్ యువర్ ఇంటర్ ఓన్లీ హిందీ తెలుగు నో ఇంగ్లీష్ సార్. శారదానగర్ లో ఉన్న 5 ఎకరాల ల్యాండ్ మీదే కదా సార్? అదేనండి, మీరు సుబ్రహ్మణ్యం దగ్గర కబ్జా చేశారు కదా కెమికల్ ఫ్యాక్టరీ పెడదామని. దాని గురించి దానికి రోడ్డు ఫేసింగ్ లో ఉన్న 500 గజాలు మాదే సార్. ఏమండి, మేము 100 సార్లు అడిగాం, మీరు అమ్మనన్నారు కదా, ఇప్పుడు వాస్తు కూడా బాగాలేదని తెలిసింది. మా అమ్మమ్మని కూడా ఒప్పించామండి. శర్మ గారు ఏమండి, ఆ మెయిన్ ఎంట్రన్స్ గురించి అనుకున్నదేనా? అది ఆగ్నేయంలో ఉందండి, కింద మంటెట్టుకున్నట్టే. అప్పుడు వీళ్ళ అమ్మనంటాం మంచిదైంది, లేకపోతే ఈ పాటికి మన అమ్మగారు. సరే మీ ఇష్టం, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఈశాన్యం హైట్ లో ఉందండి, ఉన్నది కూడా పోతే. శర్మ గారు, నేను వాస్తవాన్ని నమ్ముతాను, వాస్తుని కాదు. ఇతనితో మాట్లాడి డీలోకి చేయండి. పేపర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. న్యూస్ పేపర్లు కాదు, మా అమ్మమ్మ పవర్ ఆఫ్ అటార్నీ మా బాబు పేరు మీద రాసింది. నమస్తే సార్. నమస్తే. What is this? Why are you disturbing VIPs? Security? Hello. We are in business meeting. Don't disturb us. Hey, listen. Hey ma'am, you listen. Leave us alone and park yourself somewhere else. Hope you understand English ma'am. పర్వాలేదు లక్కీ, నో ప్రాబ్లం. ఓకే సార్. ఎప్పుడు చూపిస్తారా? ఫేస్ కాదు, ఒరిజినల్ పేపర్స్. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. రేపు తెమ్మంటారా? రేపు రజాక్ గారు దుబాయ్ వెళ్తున్నారు, సాయంకాలం 4 గంటలు తీసుకురండి. అలాగే సార్. ఆయన హ్యాండ్ ఇవ్వడం చూసావా? ఎలా డీల్ చేశాను? నోటికింద ఇంగ్లీష్ వచ్చా? అవును, జరాక్స్ తో పాటు ఒరిజినల్ పేపర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, చూపిస్తే పని అయిపోయిందిగా. ఇచ్చోడా, ఒరిజినల్ పేపర్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నాను. డౌట్ రాదు. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక రజాక్ గారు చెప్పారు గనుక మిమ్మల్ని వదిలేశాను, లేకపోతే పోలీసులను పిలిపించేదాన్ని. హలో, మీ హోటల్ కు వచ్చి రజాక్ గారితో ఎవరు మాట్లాడినా పోలీసులను పిలిచేస్తారా? ఇక్కడికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? బిజినెస్ మన కోసం. మీకు బిజినెస్? మీరిద్దరు తోడు దొంగలు. రజాక్ గారు లాంటి బిగ్ బిజినెస్ మ్యాన్ తో మీకు బిజినెస్ ఏంటి? చూడడానికి చదువుకున్నోళ్ళు అన్నావు, నా జాబ్ పోతుందంటే అర్థం కదా? అన్నా మీ మొగాళ్ళంతా మూర్ఖులు, అసలు మీకు హార్టే లేదా? చరిత్రలో హార్ట్ అటాక్ తో పోయే లేడీస్ కంటే మొగాళ్ళు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ పెద్ద హార్ట్, ఆడవాళ్ళది చాలా చిన్న హార్ట్. ముందు చూపు కూడా తక్కువే. హార్ట్ లెఫ్ట్ లో ఉన్నా అది ఎప్పుడు రైటే. పదరా. హై బాబోయ్ బాబోయ్, నువ్వు సోఫర్టీ ఆఫర్ రా. మా సిస్టర్ తో ఏం మాట్లాడే భాష అర్థం కాలేదు కానీ భావం మొత్తం అర్థం అయిపోయిందా? కమ్ ఆన్ మ్యాన్, ఇట్స్ జస్ట్ ఫర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఇప్పుడు అంతే అర్థం కాలేదు కానీ బాగుందే. ఫోన్ టైటానిక్ 3D టింటిన్ 2D. ఎవరు? ఆవు పర్సనల్ చపాటీలే. ఇవో ఎలాగో రజాక్ గారు 4 గంటలు రమ్మన్నారు కదా, అంత లోపల పర్సనల్ చపాటీ ఉంది, చూసుకొచ్చేస్తా. మరి పేపర్స్? నాయకర్ ఉంటాయిలే. సారీ. ఏంటి నన్ను అమ్మవా? నమ్మను, పోనీ నా దగ్గర నుంచి ఉంటాను. ఇక్కడ సేమ్ డిట్టోనే. సరే ఒక ఐడియా చెప్పనా? ఏటో, మన దగ్గర 4 పేపర్లు ఉన్నాయి కదా, 1, 3 నీ దగ్గర పెట్టుకో, 2, 4 నా దగ్గర పెట్టుకుంటాను. అమ్మా అదొక ఐడియా బాగుందిలే. ఇదిగో 1, ఇదిగో 3.
ఇదిగో సాయంకాలం 4 గంటలకల్లా హోటల్ దగ్గరికి వచ్చే అడగలుదాం. ఆ కానీ అట్ట కానీ నీకెందుకు చెప్తా కదా సందులో మందు పెట్టేద్దాం నీకెందుకు. అమ్మో ఇంకా ఎంతసేపు చేయాలి? నా ఇంగ్లీష్ సినిమా లిస్ట్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎట్ ఎట్ ఇప్పుడు ఫోన్ చూస్తే గొడవ పెడుతుంది. గిరి ఆ బాబా ఉప్పు ఉప్పు ఉపాసన ఫోర్ ఓ క్లాక్ వస్తాను ఇప్పుడే వచ్చేది. నేను వేరే ఫోన్ నుంచి అసలు లేపట్లేదండి. అతి తెలివితేటలు ప్రదర్శించొద్దు. నేనే నీకు ఫోన్ చేసింది. లేపడా ఫోన్ లేపడా ఫోన్ లేపడా. అవును ఉప్పు ఎవడో చంపరు కన్నా ఫోన్ కొడిచాడు. నువ్వు ప్రతిసారి ఇదే స్టోరీ చెప్తున్నావు. మదర్ ప్రామిస్. లాస్ట్ టైం కూడా ఇలాంటిదే చెప్పావు. మా సిస్టర్ ప్రామిస్. మళ్ళీ అదే ఫోన్ తో వచ్చావు. మోడల్ నీకు నచ్చిన ప్రతిసారి అదే కొంటాను ఈ ప్రామిస్. అదే యార్ గెట్ లాస్ట్. మరి క్యా బోల్ రా ఉపాసన. నెరోమియో నా జూలియట్టు నువ్వెలే ఓ సోనియో నిజానే మన్ను నేనేలే. నెరోమియో నా జూలియట్టు నువ్వెలే ఓ సోనియో నిజానే మన్ను నేనేలే. ప్రజాగారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎంఆర్ఓ గారిని కూడా పిలిపించారు. ఎంఆర్ఓ గారు ఎందుకు? అదే మీరు తెచ్చే డాక్యుమెంట్స్ ని చెక్ చేయించడానికి. ఏం వదిలిపడరా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా ఈసారి క్యారెట్ జ్యూస్ తీసుకొస్తాను, ఆరోగ్యానికి రక్షిస్తుంది. శర్మ ఈసారి క్యారెట్ జ్యూస్ తీసుకొస్తాను, ఆరోగ్యానికి రక్షిస్తుంది. మళ్ళీ వస్తుందా అమ్మా? విను, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లాయ్ బాయ్. సల్మాన్ ఖాన్ ఎప్పుడు వెళ్తాడు దుబాయ్? హిందూ ముస్లిం అవుతారు బాయ్ బాయ్. బాలకృష్ణ అవుతాడు అందరు ఎన్టీఆర్ లకు బాయ్ బాయ్. నా పేరు వహీదా రెహమా, నా కళ్ళకు రాసే సురుమ నువ్వు నరా శర్మ. భగవంతుడు దీనికి కాళ్ళు తీశాడు కానీ నోరు తీసేస్తే బాగుండు అమ్మా. గొంతు మారింది ఏమిటి?
నాదమ్మ గుర్తు. రెండు లైన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి ఎంత గొప్పగా చెప్పావమ్మా. ఇందులో క్రికెట్ ఉందా శర్మ? క్రికెట్ ఆడేటమ్మా, పెకాడ్ గురించి కూడా ఉంది. మిమ్మల్ని టీవీ సింగర్ గా చూడాలని నా కోరిక. ఎందుకు శర్మ? కట్టేసుకోవచ్చు కదా. ముందే చెప్పాడు తిరిగి తీసుకుంటే. అమ్మిజాన్, బాదం పప్పు జ్యూస్ ఇంకోటి కావాలా? గన్నేరు పప్పు జ్యూస్ ఇస్తే దయిద్రం వదిలిపోదు. సార్ పేపర్స్ తీసుకొచ్చాను. రజాక్ గారు, ఆ స్థలానికి నైరుతిలో గొయ్యి ఉందండి. అంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. కప్పెడితే పోలా? పోతేనే కప్పెడతారు. మీ చేదస్తంగాని శర్మ గారు, రజాక్ గారికి వాస్తు ఏంటండి? వాస్తు గుద్దుతాన్ని అవ్వ గుద్దుతా గుద్దుతాన్ని. ఇది ఏ సినిమాలో పాటో మీకు ఏమైనా ఐడియా ఉందండి? జురాసిక్ పార్క్ లో. అది కరెక్ట్ గా. డౌట్ లేదు సార్, పేపర్స్ అన్ని ఒరిజినలే సార్. నా మాట వినండి, వాస్తు బాగోలేదు. శర్మ గారు, ఎంఆర్ఓ గారికి డబ్బులు ఇచ్చి పంపించండి. కరెక్ట్ గా 10,000 ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. అండ్ మెన్షన్ రజాక్ గారు, మీరు 6 నెలల తర్వాత ఇండియా వచ్చాక కలుస్తాను. డబ్బులు మాట్లాడుతాం సార్. మేమేమనుకున్నాం అంటే అండి. అనుకోవద్దు, వినండి. చెప్పండి సార్. 1 లాక్. ఏం సార్, ఈ స్థలానికి 1 లాకేనా? ఓకే, 1.5 లాక్. అసలు మనం అమ్మమ్మ అస్తమాలను కూడా మనం చేసిన పెద్ద పొరపాటు. ఇంత తక్కువ రేటుకి అమ్మడం కంటే 6 నెలలు ఆగితే మార్కెట్లో చాలా పెద్ద రేటు పలుకుద్ది. నా దగ్గరకు వచ్చిన పేరు నేను అంటేనే వెనక్కెళ్ళాలి. ఫైనల్ గా చెప్తున్నా, 2 లాక్స్. 2 లాక్ డాలర్స్ కన్నా 1 డాలర్ కూడా ఎక్కువ ఇవ్వాలి. 2 లాక్ డాలర్స్ అంటే ఎంత? కోటి రూపాయలు. కోటి రూపాయల? మా అమ్మమ్మతోనే మాట్లాడి ఒప్పిస్తానండి. అమ్మమ్మతోనే మాట్లాడలేదు. శర్మ గారు సార్, 10 లక్షలు అడ్వాన్స్గా ఇవ్వండి సార్. ఈవేళ అష్టమి, రేపు నవమి. అష్టమి నవములు కష్టాల కారణం కాబట్టి రేపు ఏకంగా ఫుల్ పేమెంట్ ఇచ్చేద్దాం. శర్మ గారు, అబ్బా మీ మాట కాదన్నో నా మాట కాదనొద్దు. దశమి ఎంటర్ అయింది కాబట్టి అడ్వాన్స్గా 1 లక్ష ఇద్దాం. ఈ మాట కాదనకండి. శర్మ గారు, చెక్ ప్రిపేర్ చేయండి. బ్లడ్ బ్యాంక్ చెక్ బుక్ పెట్టరా. అందుకే ఇక్కడ రావద్దని చెప్పాను. కమింగ్, గోయింగ్. చెక్. క్యాషియర్ గారు, వీళ్ళకు 1 లక్ష రూపాయలు ఇవ్వండి. టోకెన్ పంపించండి సార్. అక్కర్లేదు, ఇది రజాక్ గారి చెక్. అయినా 1 లక్షకి 2 లక్షలకి చెక్కింగ్ ఏంటండి? అకౌంట్లో 1,00,000 ఉన్నాయి. పర్వాలేదు, ఇవ్వండి. రెడ్డి నాయక్ గారు బిల్డప్ చూసి భయపడ్డా, మొత్తానికి బుస్సే. హాయ్ హాయ్ నాయక. ఓయ్ ఓయ్ నాయక. ఏంటి తన నేను? హియర్ ఈజ్ రెడ్జా నాయక్. ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? ఎంత కుదిరింది బేరం? మార్కెట్ రేట్ అడిగాం. మరి నా కమిషన్? శర్మ గారు ఇచ్చారు కదండి. అది నేను కష్టపడి సంపాదించుకున్న ఫీజు. ఇది నేను ఇష్టపడి చేసినందుకు ఆయిల్ గ్రీజు. మేమెందుకు ఇవ్వాలండి? మా పేపర్లో ఒరిజినల్. పేపర్లో ఉన్న మ్యాటర్ అంతా ఒరిజినల్లే, కానీ పేపర్లే డూప్లికేట్. సార్, మీరు విన్నది కరెక్టే. మరి రజాక్ గారితో అబద్ధం ఎందుకు చెప్పారు? నేను 2 వారాల్లో రిటైర్ అవుతున్నాను. రజాక్ గారు దుబాయ్ వెళ్ళారంటే 6 నెలల వరకు రారు. నా రిటైర్మెంట్ రిమోట్ ఏరియాలో రొమాంటిక్గా ఎంజాయ్ చెయ్యాలని ప్లాన్ చేశాను.
వచ్చిన రాళ్ళు వచ్చినట్టు వెనకేసుకోరా భజ గోవిందమని ఎంతో సీనియర్ అయిన మా గురువు జూనియర్ దైవజ్య శాస్త్రి తొక్కాడే గారు చెప్పారు. ఏది నా మూట. కాబట్టి ఇది నా కోట, మిగతాది మీ వాట. ఇక మీకు నాకు టాటా టాటా బై బై. లక్ష కొట్టేశాడు. పోతే పోలేరా, లక్ష రూపాయలు తిరిగి గొడవ వెళ్ళిపోయింది. మిగతా 99 లక్షల మీద మన పేరు రాసింది. కదరా, ఎంత సంబంధించిన లక్ష రూపాయల గురించి ఆలోచిస్తాడు రా. మాచిరాజు వచ్చాడు. మిత్రరాజు వచ్చాడు. మిత్రరాజు ఇచ్చాడు. అరే వాడే వాడే పట్టాడు, పనికి పట్టుకోరాడు. ఎత్రజన్న, ఇలా అయితే వర్కౌట్ అవ్వదు. వాళ్ళు ఎడం పక్కన బిఆర్ఎస్ గారు సందులోంచి లేరు, మనం కుడి పక్కన కొనుంగంగ రాజు గారు సందులోంచి వెళ్ళి లటకనట్టేసుకుందాం. నువ్వు సైకిల్ పైన బయట పైన మాత్రాన నిన్ను పట్టుకోలేను అనుకుంటున్నావా? పరిగెట్టనే సరే నేను పట్టుకుంటాను, నేను అంత తెలుస్తాను. నాతోనే ఆటలాడుతున్నావా? నేను ఎవరో తెలుసా? మాచిరాజు. ఈ మాచిరాజు అంటే రాజమండ్రి కరకర కరకర ఆడుతుంది. రే, నిన్ను వదలను, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదలను. ఎక్కడ పారిపోతావు? మమ్మల్ని తప్పించి పారిపోతారేంట్రా? ఉండే, ఎట్టి పరిస్థితులు నిన్ను వదలను, నువ్వు తప్పించుకోలేవు. ఉండే అని చెప్ప. సారీ సార్, సార్ వాడు, నేను లెఫ్ట్కి వెళ్తే రైట్ నుంచి పారిపోయాడు సార్. దేవుడిని ఆడంటారా? దేవుడిని కాదు సార్, వాడు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదని ఇప్పటికి 76 సార్లు చెప్పావు. ఏంట్రా వినే, సీరియస్గా మాట్లాడుతుంటే ఏం చేయరా? ఈ డబ్బుకి ఏం చేయాలో అర్థం కాక లెక్కెడుతున్నాను. డబ్బు వస్తే మా నాన్న జైలు నుంచి బయటికి తీసుకురావచ్చని ప్లాన్ చేశాను. డబ్బులు వచ్చిన తర్వాత నేను కూడా చాలా చేద్దామని ఏమీ ప్లాన్ చేయలేదురా. ఓ పని చేస్తే ఏంటి, కాకి దగ్గరికి వెళ్ళి మళ్ళీ డూప్లికేట్ పేపర్లు తయారు చేసేయమంటే? లేదురా, వాడు అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో పడున్నాడు.
ఇప్పుడు వాడి చేతితో ఒరిజినల్ పేపర్స్ ఇచ్చినా డూప్లికేట్లా ఉంటాయి. అయితే ఊరు నుంచి వెళ్ళిపోదాం. ఏంటి? నా దగ్గరికి వచ్చిన పేరు నేను అంటేనే వెనక్కెళ్ళాలి. దగ్గర తెలుసుకుంటే అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఏంటో, కోటి రూపాయలు కళ్ళకు కనిపించినట్టే కనిపించి మాయమైపోయాయి. ఇప్పుడు మనకున్నవి రెండే రెండు దారులు రా. ఒకటి ఈ ఊరు నుంచి పారిపోవటం, రెండు ఈ ఊరు నుంచి పారిపోవటం. మూడు కూడా ఊరు నుంచి పారిపోవడమే. ఐడియా 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 ఐడియా. రజాకి ఒరిజినల్ పేపర్స్ వేస్తే పిచ్చెక్కిందా? అవి కాకి చెల్లెల దగ్గర ఉన్నాయి. అయినా అవి ఎక్కడుందో మనకేం తెలుసు. ఎందుకైనా బెటర్ అని ఒక జెరాక్స్ కాపీ నొక్కెట్టా. దీంతో దాని అడ్రస్ ఉంటుందిగా. నాకు మళ్ళీ సేమ్ డౌట్. మళ్ళీ అన్నా సేమ్ అన్నా ఒకటే రా. సీరియస్ గా మాట్లాడుతుంటే సరే. కాకి చెల్లెలు మనం అడిగితే పేపర్లు ఇస్తుందంటావా? మర్యాదగా ఇచ్చింది అనుకో పావులన్నా 10 రూపాయలు చేతిలో ఎడదాం. అతి తెలివితేటలు చూపించింది అనుకో 2 పీకి పేపర్ లాక్కొద్దాం. ఫినిష్. ఇదిగో అభి. ఏమండి ఇక్కడ మీకు చాముండేశ్వరి గారు ఎక్కడ తెలుసా? తెలుసా అండి. అదేట్రా తెలుసా అంటే తెలుసు అని వెళ్ళిపోతాడేటి. అంతే కదరా, ఎక్కడుంటారో తెలుసా అని అడిగావు. ఆయ్ తెలుసని వెళ్ళిపోయాడు. ఇల్లు ఎక్కడా అని అడిగితే చెప్పేవాడేమో. కరెక్టేరా. ఇగో అభి పాలు బాబు. అలాగే బాబు. ఇదిగో బాబు ఇక్కడ నీకు చాముండేశ్వరి గారు ఎక్కడో తెలుసా? చాముండేశ్వరి గారు ఇంటికి వచ్చారా? అంటే మీకు చాముండేశ్వరి గారు బాగా కావాల్సిన వాళ్ళని మాట. అవును, చాముండేశ్వరి గారికి కావాల్సిన వారంటే మీరు మాకు కూడా కావాల్సిన వారండి. చాముండేశ్వరి ఇల్లు అంటే సొన్న దేవాలయం అండి, స్వర్గం అండి. అంతే ఎందుకండి, శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లు ఏం సరిపోతండి? శుభ సంకల్పం విశ్వనాథ్ గారి ఇల్లు ఏం తూగుద్దండి? ఆవిడ మహాశక్తి అండి, అంబికా దర్బార్ భక్తి అండి. ఆవిడంటే మా అందరికి భక్తి అండి. అసలు అంతవరకు ఎందుకండి, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం లేదండి. ఆవిడ ఇంటికి వెళ్ళి గడప కొబ్బరికాయ కొట్టమండి, మా అందరికి ముక్తి అండి. ఒట్టండి. అది కదా చాముండేశ్వరి గారి ఇల్లు. అయ్యో బాబోయ్, అసలు చాముండేశ్వరి గారు మా ఊర్లో పుట్టడం మా అదృష్టం అండి. ఇదిగో 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 కరెంట్ తమ్మలు ఉన్నాయా, ఆవిడ వల్లే వచ్చాయండి. ఇంతకు ముందు ఇంతలో బురద ఉండదండి, ఆ బురదలో కాలు పెట్టి అనుకోండి, ఒళ్ళంతా దురదలండి. పైగా పెద్ద పెద్ద గోతులు అండి. అయిపోయి గోతు కదండి, నూతులు నూతులు అండి. కాళ్ళకి బెడ్లు కూర్చుకుని ఇంజెక్షన్లు పిల్లలకి వేయించుకునేవాళ్ళం సార్. కానీ ఇప్పుడు ఆవిడ దయవల్ల ఈ ఊరు బృందావనంలో తయారైందండి. ఎంతకి చాముండేశ్వరి గారు ఇల్లు చెప్పాడు కదండి, ఆవిడ మాకు దేవత అండి. కంచి కామాక్షి అండి, పెద్దవాడ దుర్గమ్మ అండి, సికింద్రాబాద్ మహంకాళి అండి, పెద్దపల్లెట్ల పోలేరమ్మ అండి, సిరవయట్ల గంగన్నమ్మ అండి. మీరు ఇది అడిగినట్టున్నారు చాముండేశ్వరి గారి ఇల్లు. అయ్యి బాబాయ్, చాముండేశ్వరి గారి ఇల్లా? పల్లెటోరా చెప్పరండి, ఇది ఎక్కడ దగ్గరలో? ఎలా పల్లెటోరా, సిటీ వాళ్ళకి అడ్రస్ అన్న కూడా రాదు. ఏ తల్లి గొల్లారు తల్లి పిల్ల పారేటి పల్లె పల్లె పచ్చాని పల్లె. ఇదేనా ఇల్లు చూస్తుంటే సాంప్రదాయబద్ధంగా ఉంది. తులసి మొక్కల మధ్యలో గంజాయి మొక్కలాగా దగ్గర ఇంటి అట్టు పుట్టాడు. నువ్వు పుట్టలే అలాగే. ఏంటో ఏమిలేండి పద. ఏమండి ఏమండి? ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి? చాముండేశ్వరి గారు ఉన్నారండి. మీరెవరు? కొంచెం బిజినెస్ మాట్లాడాలి. చెప్తానండి. పూజలు ఏమన్నా ఉన్నారేమో. ఏమిటి ఆ ఏడిపేంటి? అది నీకు కూతురైతే నాకు మనవరాలు, దానికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకులేదా? అప్పో సొప్పో చేసి మగ పెళ్లి వారు అడిగిన 30 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి ఘనంగా జరిపిద్దాం. ఆ తేజస్సు ఆ కళ చూస్తా ఉంటాయి. ఆడ శంకరాభరణంలో ఆడ స్వామి ఆ జిల్లా లేదు. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. చెప్పండి. నా పేరు పార్ శారదండి. నా పేరు విజయ శారదండి. ఏం కావాలి మీకు? శారదా నగర్ లో ఉన్న 500 గజాల ప్లాట్ మీదే కదండి? ఆ స్థలం అమ్మనని మీకు ఎన్నిసార్లు చెప్పాను, అది మా ఆయన జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను. ఇంకోసారి ఆలోచించండి అమ్మా. అమ్మనని చెప్తున్నాను కదా. హలో. నమస్కారం చాముండేశ్వరి గారు, నేను భట్టాచారిని. చెప్పండి పంతులు గారు. అమ్మా పెళ్లి కుమారుడు తండ్రి గారు ఫోన్ చేశారు, 30 లక్షలకి తక్కువ కుదరదని చెప్పమన్నారు. మంచి సంబంధం, ఫోనివ్వకండి అమ్మా. ఆ సంబంధాన్ని ఖాయం చేయండి పంతులు గారు. చాలా సంతోషం. అలాగేనమ్మా. ఆ స్థలానికి మీరెంత ఇస్తారు? అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది కదమ్మా. మీరు చెప్పండి. పర్లేదు, మీరే చెప్పండి అమ్మా. 30 30 వేల. 30 వేల? 30 వేలు కాదమ్మా, 30 లక్షలు. 30 లక్షలా? అది కూడా రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది కనుక. ఏం మాట్లాడారు మీరు? కరెక్ట్ గానే మాట్లాడా. ఇష్టమైతే చెప్పండి, అది నెట్ క్యాష్, లేకపోతే వెళ్ళండి. మనకు వరకొట్టవద్దు కానీ వెళ్ళిపోదాం. వేరే దారి లేదు. రజాకి ఇచ్చే 1 కోటి రూపాయలు 30 లక్షలు దీనికి ఇస్తే 70 లక్షలు మనం మిగిలితే కాకర కట్టు. కానీ అమ్మా మాకు 30 లక్షలకు ఓకే, ఆ ఒరిజినల్ పేపర్స్ ఇచ్చేస్తే. అవి ఎప్పుడు నా దిండి కింద ఉంటాయి, మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు పేపర్లు ఇస్తాను. అలాగేనమ్మా, వస్తాం అమ్మా. నువ్వు రారా. నానాచారి అమ్మా, మనవల్ని భోజనానికి పిలు. అలాగేనమ్మా. నాన్న బన్ని, నాన్న చిన్ని, ఈ నాన్న భోజనానికి పిలుస్తున్నాడు రా. 10 లక్షలు అంటే ఎలా రా?
30 లక్షల తొక్క రాత్రి గాడుకు వచ్చేద్దాం. ఆ ముసలిది హెడ్ కి దాని బెడ్ కి మధ్యన పేపర్లు ఎత్తుకుంటుంది. పెద్ద ముసలి అని పెద్ద దెబ్బ, చిన్న ముసలి చిన్న దెబ్బ పేపర్లు. మనకి మరి బన్నీ చిన్ని ఎవరు బన్నీ గడిగా? మన బుల్లి బచ్చ బన్నీ గడుకో బుల్లి దెబ్బ, సిల్లి చిన్ని చిన్ని గడుకో చిన్న దెబ్బ కొడితే పేపర్ చెబుతానే. చెన్నైకా ముంబైకా? ఎందుకా పారిపోవడానికి? అటు చూడు. ఎక్కడి నుంచి అది వచ్చాం, అక్కడికి వెళ్ళి మ్యాటర్ తీసుకు మళ్ళీ వద్దాం పద. మొత్తానికి సెట్ అయిపోయింది. 1 కోటి రూపాయలు ముసల్దానికి 30 తీసేసి కాగ్గాన్ని కట్ చేస్తే మనకి 70 మిగులుతాయి. 70 లక్షలు కన్ఫర్మ్ కన్ఫర్మ్ రా. అంతవరకు బాగానే ఉందిరా. అసలు ముసల్దానికి ఇవ్వాల్సిన 30 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, నా దగ్గర ఉన్న 15 లక్షలు, 22 లక్షలు ఉన్నాయి రా. మరి మిగతావి అంటే నీ దగ్గర ఉన్న 5 లక్షలు. ఇక్కడ దిగుతారు బాబులు. చందు నీ ప్లాన్ నాకు అర్థమైంది రా. చెప్పేది నా దగ్గర ఉన్న 5 లక్షలు నొక్కేయడానికి చూస్తున్నావు నువ్వు? అంటే పేపర్లు పోతాయి నాకు ముందే తెలుసా? నా దగ్గర 22 లక్షలు ఉన్నాయి, నువ్వు 5 లక్షలు ఇచ్చావు అనుకో 27 లక్షలు అవుతాయి. ఇంకా 3 లక్షలు ఎక్కడ ట్రై చేస్తాం? 5 లక్షలకి ఇంకో 10 లక్షలు వేసి మా నాన్నని విడిపించి తీసుకొద్దాం అనుకుంటే అవి కొడగమంటారు. ఇస్తే తప్పేంటి అంటున్నాను? ఏ పెట్టుబడి లేకుండా 30% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసావు. అరే ఇప్పుడు 30 లక్షలు 5 లక్షలు పెట్టమంటే నాకేదో పెద్ద ఫేవర్ చేసినట్టు మాట్లాడతావేంటి? ఆ పెళ్లి దానికి ఇవ్వకపోయినా డౌన్కైనా రిచ్చుకోండి బాబు. నేను ఇవ్వను రా. రవి ఆఖరి సార్ అడుగుతున్నా, ఇస్తావా బాబా? నేను ఇవ్వను. రిక్షా వస్తావా? అదే అర్థం కావడం లేదు. నువ్వు ఇవ్వనంటే కుదరదు, అక్కడ వచ్చిన 1 కోటి రూపాయలు పోతాయి. ఎన్నిసార్లు చెప్పాలి? బేరం వచ్చానో తెలియదు పోయానో తెలియదు. వీళ్ళు చూస్తే కోట్లు లక్షల గురించి మాట్లాడుతున్నారు. కనీసం నీ దగ్గరైనా 10 రూపాయలు ఉందా? ఆ ఉంది. అయితే కూర్చో. ఇస్తావా బాబా? ఇవ్వనని చెప్పారు కదరా, ఇవాళ నుంచి నీకు నాకు గుడ్ బై. పోయా ఓ, ఆ 8 లక్షలు నేనే వేసి 1 కోటి రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ నీ సహాయం ఎవరికి అక్కర్లేదు. ఎడ్డం బాబు ఇంతకు కన్ఫ్యూజ్ అవుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఆ 1 కోటి రూపాయల్లో ఆ దెవత్వం ముసల్దానికి 30 లక్షలు పోతే మిగతా 70 లక్షలు బాబుకు చెందుతే ఈయన ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ అవుతాడు? నాకు మాత్రం 5 రూపాయలు వస్తాయండి. లేదు నాన్న, యాక్చువల్లీ అది నేను ఇలా జైల్లో చూడలేకపోతున్నాను. అదే మొదట్లో ఒక సిబ్బందిగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉందిరా. మన ఇంట్లో అయితే 2 పేపర్లే, ఇక్కడ 6 పేపర్లు. మ్యాటర్ చదవటమే కానీ దిక్కుమని వాడి పేర్లు జ్ఞాపకుంటలేదు. కాదు నాన్న, మీరు ఇలా జైల్లో కష్టపడటం, జైల్లో ఉన్న వాళ్ళందరూ కష్టపడుతున్నారని మీరు అందరూ అనుకుంటారు, కానీ మాకు పొద్దున్నే బెడ్ కాఫీ ఇష్టం ఉన్నా లేకపోయినా తినాలి, బ్రెడ్ ముక్కలు అంతెందుకు? ఎక్సర్సైజ్ చేయండి అని డాక్టర్ గారు ఎన్నిసార్లు చెప్పారు నేను విన్నానా? కానీ ఇక్కడ పొద్దు నుంచి సాయంకాలం దాకా కష్టపడటంతో ఫుల్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఆ సిగరెట్ తాకండి, మందు మానేయండి అని మీ అమ్మ రోజు గొడవ చేస్తుండేదా? ఆ దేవుడు మీ అమ్మ మాట విన్నాడరా? మరి ఇక్కడ నో డ్రింకింగ్ నో స్మోకింగ్, ఫుల్ అదే స్ట్రిక్ట్ డిసిప్లిన్. లేదు నాన్న, త్వరలో కోట్లో డబ్బు కట్టి విడిపించేస్తాను. రవి నీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్తున్నాను రా. ఇందాక లాయర్ గారు వచ్చి వెళ్ళారు, 2 రోజుల్లో జడ్జి గారు మారిపోతున్నారట. మనం ఎంత ప్రయత్నం చేసినా లాభం లేదన్నారు. మళ్ళీ బాధపడకు, మా అయితే 6 నెలలు. ఏంటి ఉన్నట్టుండి అంత డబ్బా? అవును లాయర్ గారు, కొంచెం అర్జెంటు అందుకనే మీ దగ్గర దాచుకున్న డబ్బు అడగక తప్పట్లేదు. ప్రాక్టికల్గా ఈ డబ్బులు తీయటం కరెక్ట్ కాదు, దొరికితే అనవసరంగా పెద్ద కేసులో ఇరుక్కుంటాం, అప్పుడు నేను కూడా ఏం చేయలేదు. బాగా కావాల్సిన వాడి కాబట్టి చెప్తున్నాను చందు, ఆల్రెడీ నీ మీద కేసులు ఉన్నాయి తెలుసు, కానీ తప్పట్లేదు. ఎందు నీకు తెలియంది. ఏ పిస్కర్, దీంట్లో షుగర్ అయ్యలేదు? వేశాను. అరే వేరేదన్నా కదా. ఈ పిస్కర్ పీక పిసిగిన అబద్ధం ఆడాడు. ఎవరికి చేయను? అంబాజీరావు. నేను చందూర్ మాట్లాడుతున్నాను. అల్లో అల్లో అల్లో, డాక్టర్ నాగులపాటి శ్రీనివాస కామేశ్వర లక్ష్మీ నరసింహ వెంకట సూర్యనారాయణ చంద్రశేఖర్. ఇలియాస్ చందు, చెప్పరా నా ప్రియ బంధు. అంబడు నాకు అర్జెంట్గా 8 లక్షలు కావాలి, నీకు మాక్సిమం 8 రోజులు ఇచ్చేస్తాను. నీకు 8 లక్షలు కావాలన్నమాట, అంటే 8 లక్షలు అనమాట.
అష్టదిక్పాలకుల ఆధ్వర్యంలో సప్తసముద్రాల సాక్షిగా ఆరు ఋతువుల మీద ఆరా పంచభూతాల మీద ప్రమాణం, నాలుగు దిక్కుల నడుమ త్రిమూర్తుల తోడుగా 200,000 కోసం 2 నెలలుగా నలుగుతున్న ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఒట్టు ఫోన్ పెట్టు. హలో ఉపాసన, కరెక్ట్ టైంకి చేసావు. చందు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి యాక్సిడెంట్ అయ్యి అపోలో జాయిన్ చేశారు. అవునా? మీ దగ్గర ఎంత క్యాష్ ఉంటే అంత తీసుకుని వచ్చి. ఇందాకే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కి యాక్సిడెంట్ అయితే కామినేని హాస్పిటల్ లో జాయిన్ చేశాం. ఉప్పు ఒక 8 లక్షలు. ఈ 5 లక్షలు ఇచ్చి మంచి ఫ్రెండ్ అనిపించుకున్నారా రవి? మంచి కొడుకుని అనిపించుకోవాలరా. మన దగ్గర ఉన్న 27 లక్షలు ఇస్తే ఆ ముసలి పేపర్లు ఇస్తుందంటావా? ఇవ్వదురా, విన్నాగా. తన కట్నం కావాల్సింది 30. ఇప్పుడు ఎలారా బాబు? అన్నా, పాత బాకీ 2 లక్షలు తీర్చడానికి రాలేదన్నా. కొత్త అప్పు 3 లక్షలు ఆడడానికి వచ్చాం. అంటే అప్పుడు టోటల్ 5 లక్షలు అవుతుందన్నా. దాంట్లో నుంచి 2 తీసామనుకో 3 కదన్నా. అన్నా, ఇప్పుడు 3 ఇచ్చామనుకో 5 అవుతుంది. అంటే 5 రోజులు ఎంత ఇస్తాం ఎక్స్ట్రా? ఇది 5+5 10 అవుతుందన్నా. అన్నా, సపోజ్ ఇప్పుడు నాకు 3 లక్షలు ఇచ్చావనుకో అన్నా. ఆల్రెడీ నాకు 2 లక్షలు ఇచ్చావు కనుక ఇప్పుడు నాకు 3 లక్షలు ఇచ్చినట్టు అవుతుంది. అన్నా, ఇప్పుడు నువ్వు నాకు 3 లక్షలు ఇవ్వలేదు అనుకో, నువ్వు ఇచ్చిన 2 లక్షలు పోయినట్టే. కావాలి, నువ్వు లెక్కేసుకో. ఆల్రెడీ నువ్వు నాకు 2 లక్షలు ఇచ్చావు కనుక ఇప్పుడు 2 లక్షలు వెనక్కి పోతే ఇచ్చే 3 లక్షలు ఉంటుంది. ఇప్పుడు నాకు 3 లక్షలు ఇస్తే నీకు 5 రోజుల్లో 10 లక్షలు ఇస్తా. అంటే 5 రోజులు ఎంత ఇచ్చినట్టు అవుతుంది? 10 ఇచ్చినట్టు అవుతుంది. 10 లోంచి 3 తీస్తే 7 కదా. అప్పుడు 2 ఈ 3 లక్షలు కలిపితే 5 లక్షలు అవుతుంది కదా. 5 5 కలిపితే మొత్తం 10. అంటే నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వని 2 లక్షలు. ఇప్పుడు నువ్వు ఇస్తే 3 లక్షలు ఇచ్చే వెనక్కి ఇచ్చే 3 లక్షలు. 5 రోజుల్లో 10 లక్షలు. ఏంటన్నా ఇంకా అనుమానం చూస్తావు? ఇదిగో దీంట్లో 27 లక్షలు తీసుకో. ఎంజాయ్ చేయి, తీసుకో. అన్నా, తీసుకునే ముందు ఒక విషయం ఆలోచించుకోను. ఆల్రెడీ నాకు ఇచ్చిన 2 లక్షలు ఇప్పుడు ఇద్దాం అనుకోండి, 3 లక్షలు కలిపేసి 2 5 రోజుల్లో 10 లక్షలు కావాలా, లేకపోతే ఇప్పుడు ఇచ్చే 3 లక్షలు 5 రోజుల్లో 10 లక్షలు కావాలా, లేదా చపాటి 2 లక్షలు కావాలా? అన్నా ఆలోచిస్తున్నాడు. అన్నా ఆలోచిస్తూనే ఉన్నాడు. అన్నా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇవ్వాలా వద్దా? సరే, మొత్తం 10 లక్షలు 5 రోజుల్లో మేము ఇస్తాం. మీరు 3 లక్షలు ఇవ్వండి. అదే మేము 3 లక్షలు ఇస్తే మీరు 5 రోజుల్లో 10 లక్షలు. అన్నా, నీకు లెక్కలు క్లియర్ గా అర్థమయ్యే కదా. మా బుర్ర చాలా షార్ప్. అంటే అన్నా, పారే నీళ్ళ లాంటివి మా లెక్కలు. గోచన్న లాభం 1, 2, 3. అన్నకి డౌట్ కావు, అన్నకి డౌట్ కావుందిరా. అన్న, ఇప్పుడు నాకు 2 లక్షలు ఇచ్చావు, ఇప్పుడు 3 లక్షలు ఇస్తున్నావు. 2+3 ఎంత? పాపు, ఆ లెక్కలన్నీ మా సావిత్ర అన్నకి తెలుసు. నువ్వు డబ్బులు తీసుకుని వెళ్ళిపో, బ్యాగ్ తీసుకోరా. అన్నా, నీకు టోటల్ క్లారిటీ ఉంది. ఆగు, మాకు మొత్తం అర్థమైపోయింది. నువ్వు వెళ్ళిపో. అన్న, ఇప్పుడు లెక్కేసుకుంటున్నా అన్నమాట. 2+3 5. 5 రోజుల్లో 10. 10 రోజుల్లో 5 ఇస్తారు అంటే 10 అయింది. 10లో నుంచి ఎలాగా పోయినా 2 తీసేస్తే 8 మిగులుతుంది అన్నమాట. 8కి మనం ఆల్రెడీ 3 ఇచ్చాం కనుక 5 మిగులుతుంది. మనం వాడికి ఇచ్చింది 5, వాడు మనకి ఇస్తుంది 10. వాడు ఇస్తానని 5 ఇవ్వలేదనుకో, మనం ఇచ్చిన 5 ఉంటాయి. దాంట్లో 2 తీసివేసాం అనుకో, 3 ఎక్కడికి పోవు. అంటే వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఎక్కడికి పోవు. లెక్క అర్థమైందని అడుగుతున్నావా అన్న? టైం బాగుంటే పామే తాడై వాటేసుకుంటుందిరా. సావిత్రి ఇంత ఈజీగా డబ్బులు ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో, శర్మనే, రజాక్ శర్మనే. సార్ శర్మ గారు, మీరా? బిజినెస్ మ్యాన్ చాలా సార్లు చూసేవాటి. సార్ చాలా ఎక్కువ చేస్తున్నారు. అదే సార్, మా నెంబరు మీకు ఎలా? మరి నువ్వు షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్, నీ పక్కడు ధర్మేంద్ర కదా. మా ఓన్ చేతులు లేని సంజయ్ కుమార్ చేసి ఆట ఆడిస్తున్నారు. ఇంతకీ మీరు ఎక్కడున్నారు? కాఫీ డేలో సార్. కాఫీ డే బేరర్, 2 కాఫీ అట్టుకొచ్చాయి. ఓహో, ఈ మధ్య కాఫీ డే రిక్షాలు కూడా పెడుతున్నారా? ట్రాఫిక్ సౌండ్ వినబడుతుంది. సార్, సౌండ్ మీ దగ్గర సార్, మా దగ్గర కాదు. హలో, బాగా డిస్టర్బెన్స్ కదా సార్ మీ దగ్గర. దాన్ని మ్యూట్ లో పెట్టినా కుదరదు, ఎందుకంటే వహీదా రెహమాన్ గారు జ్యూస్ తాగుతున్న సౌండ్. ఫోన్ చేశారు సార్, రేపు రజా గారు దుబాయ్ వెళ్తున్నారు. అలా ఆయన ఎప్పుడెళ్ళినా ముందు రోజు రాత్రి పార్టీ అవ్వడం ఆయనకు అలవాటు, ఎందుకంటే ఆయన ఫ్లైట్ల మీద నమ్మకం లేదు. మీరు కూడా రండి. ఎందుకంటే సార్, ఆయన 7 కల్లా చీర్స్ కొడతారు, కిక్ ఎక్కక అందరినీ కొడతారు. కాబట్టి మీరు ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళిపోండి. అలాగే సార్, ఉంటాను సార్. బీప్ బీప్ బీప్.
అమ్మా శర్మ సర్ 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 ఇందాక నువ్వు సర్ 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 అదే సరికి పరవాటైందమ్మా వదలండి విను మరి సారతారతారా ఒతారతారతారా నా పంటికి క్లోజ్ అప్ పు 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 నా ఇంటికి నెరోలకు కు 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 నా కాలికి బాటా చెప్పు లు 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 నా పేరు వహీదా రహమాన్ ను 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 నా కళ్ళకు సుర్మా పెట్టా ట ట ట ట ట ట నువ్వు ఆంద్రా శర్మ అప్పుడు వేమన గారు విశ్వదాభిరామ వినురు వేమ అన్నారు, ఇప్పుడు నన్ను వహ్వాన్ రా శర్మ అంటున్నారా? మీ కవితలు ఇప్పుడు వచ్చినవన్నీ ఓ బుక్ చేయించాలని కోరిక. చదువుతారంటావా శర్మ? చింపేసుకోవచ్చు కదమ్మా. ఇక్కడే ఎక్కడ ఉండాలి? కింద ఉందా పైన? మే హెల్ప్ యు? మే హెల్ప్ యు అని అడగాలి మనం కాదు. చెప్పండి సార్. ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఎక్కడ? కమ్యూనిటీ హాల్? కమ్యూనిటీ హాల్ కాదు, కాన్ఫరెన్స్ హాల్. అదే కాన్ఫరెన్స్ హాల్. ఓ కాన్ఫరెన్స్ హాల్. సర్ గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్. వెల్కమ్. వెల్కమ్ అని అడగాలి. థాంక్స్ అని మనం చెప్పాలి. ఆ అమ్మాయికి పెళ్ళైందని కనుక్కోవడానికి ఇంగ్లీష్ లో ఏం అడగాలి? ఆర్ యు మ్యారీడ్? నో. మరి పిల్లలు ఉన్నారని తెలుసుకోవడానికి? యు హావ్ చిల్డ్రన్? షట్ అప్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. టేక్ యువర్ సీట్. థాంక్యూ సార్. ఓకే, మన ఆఫీస్ మీటింగ్ మన హాల్లో కాకుండా స్టార్ హోటల్లో చాలా సీక్రెట్ గా ఇలా కాన్ఫరెన్స్ లో ఏర్పాటు చేయడానికి కారణం మన మీద ఎవరికి అనుమానం రాకూడదు. సార్ సీక్రెట్ మీటింగ్ అంటున్నారు, రూమ్ చూస్తే ఎంత పెద్దగా ఉంది. Yes, మీటింగ్ ఏ సీక్రెట్, రూమే పెద్దది. పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన టెర్రరిస్టులు వాళ్ళ మకాం ఇప్పుడు ఇక్కడికి మార్చారని మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డేవిడ్ ఇచ్చిన సమాచారం. డాక్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో. అవును సార్, డాక్టర్ డేవిడ్ పర్ఫెక్ట్ అండ్ ఆల్వేస్ రైట్ సార్. ముంబైలో తాజ్ హోటల్ ని టార్గెట్ చేసిన కసబ్దాలు మనుషులు ఈ హోటల్లోనే ఉండొచ్చని ప్రాథమిక సమాచారం. డు నాట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. మన ఊళ్ళో రైల్వే స్టేషన్ ని పేల్చి వేయడానికి ప్లాన్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మన పటేల్ దగ్గర ఉంది. సో ఆల్రెడీ మన వాళ్ళు కొంతమంది అనుమానితుల్ని గుర్తించడం జరిగింది. వాళ్ళని అలాగే ఫ్రీగా వదిలేసి వాళ్ళ వెనకున్న మొత్తం నెట్వర్క్ ని మనం పట్టుకోగలగాలి. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? Yes sir. ఓకే, దెన్ వాళ్ళు రకరకాల పేర్లతో రకరకాల ఫోటోలతో చలామణి అవుతున్నట్టు మనకు అందిన పొగట్ట. ప్రస్తుతానికి ఈ హోటల్లో తలదాచుకున్న టెర్రరిస్టులు ఎవరిని అరెస్ట్ చేయొద్దు. షూర్ సార్, వీ విల్ డు లైక్ దట్ సార్. చేశామంటే మిగతా టెర్రరిస్టులు అలర్ట్ అయిపోతారు, వాళ్ళ ఆపరేషన్ మనకు తెలియకుండా పోతుంది. సో వీళ్ళ మీద దృష్టి కేంద్రీకరిస్తూ అసలు వాళ్ళను పట్టుకుందాం, వాళ్ళ కార్యకలాపాలని సమూలంగా నాశనం చేద్దాం. ఏమంటావు పటేల్? Yes sir, నేను ఇదే హోటల్లో ఉండి వాళ్ళ మీద ఒక కన్నే చూస్తాను. నిప్పు పులి పాపాటో పెట్టుకుంటే ఊట్లో ఉన్న గుండ్రాయి గుచ్చుకున్నట్టే. షట్ అప్. చాముండేశ్వర గారు, చాముండేశ్వర గారు, చాముండేశ్వర గారు. అమ్మ ఇప్పుడు సంగీత సంకీర్తన కార్యక్రమంలో బిజీగా ఉన్నారు, అది పూర్తయ్యేంత వరకు ఎవరిని కలవరు. మా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ పెట్టుకోమని చెప్పండి. కుదరదు, అమ్మకి సంగీతం అంటే ప్రాణం, ఆ కార్యక్రమాన్ని వదిలిపెట్టి రారు. సరే వెయిట్ చేస్తానండి. చారి గారు, ఓ చిన్న రిక్వెస్ట్. ఏమిటండి అది? మీ అమ్మగారు సంగీత విద్వాంసురాలు కాబట్టి మీకు కూడా సంగీతం ఎంతో కొంత అర్థం ఉంటుంది కదండి. ఏదో జన్మత. నాకు కూడా సంగీతం అంటే బాగా ఇష్టం అండి. గుద్దుతా నీ అవ్వ గుద్దుతా, ముక్కు మీద గుద్దుతా, మూతి మీద గుద్దుతా. ఈ పాట ఏ సినిమాలోదండి? రామ రామ రామ, ఇది సంగీతమా? అది నా చెవులకు వినిపిస్తావా? మరి ఏం చేద్దాం, ఇక్కడ కూలబడదాం. ఆ సంగీత కార్యక్రమాలు వరకు ఏం చేయగలం? ఎవరికి పోను? గర్ల్ ఫ్రెండ్ కి. అబ్బో పేరేటో? ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్. బై మేడం. హలో, ఓ లమ్మి 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 నీ కిస్తాతో నా చుమ్మే అగులు బాటలు గుత్త ఎక్కుతున్నారే. ఓ యమ్మి 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 యమ కిల్లకించే కుమ్మే నీ ఎవ్వరం తెగ ఏడెక్కున్నారే. నీ ఇంటికొచ్చి ఎచ్చుగడతానే నా ముద్దుతోటి ముట్టడిస్తానే. నీ ఇంటికొచ్చి ఎచ్చుగడతానే నా ముద్దుతోటి ముట్టడిస్తానే. నాటి 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 జాదు 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 జాదు
ఇప్పుడు వచ్చారేమిటి? డబ్బులు ఎత్తుకొచ్చామండి. నాన్నాచారి తీసుకురా. డబ్బులు లెక్కెట్టే మిషను. ఇంట్లో డబ్బులు లేవు కానీ లెక్కెట్టే మిషన్ మాత్రం ఉంది. అమ్మా 29,98,000 ఉన్నాయి. 2,000 తగ్గాయి? తగ్గింది. 2 కాగితాలే కదమ్మా, జస్ట్ అయిపోండి. అలాగే 2, 3, 4 మరి ఆ 2 పేపర్లు తగ్గినవి? 2 పేపర్లే కదా, అడ్జస్ట్ అయిపోండి. మీ దగ్గర సారీ అమ్మా. థ్యాంక్స్ అండి అమ్మా. కంగ్రాట్స్ పార్ట్నర్. కంగ్రాట్స్ రా పార్ట్నర్. అబ్బో ఫోన్ ఫోన్ ఒక నిమిషం. ఎస్ఐ గారు, కొండలరావు గారు. సార్ నమస్తే. ఎస్ఐ గారు సార్, చెప్పండి సార్. బాగున్నానండి. హాయ్ హాయ్. ఎక్స్క్యూజ్ మీ, హలో హలో. యా దట్స్ గుడ్. వన్ సెకండ్. హలో హలో హలో. ఎక్స్క్యూజ్ మీ మేడం. యా, ఎంట్రన్స్ లో ఎవరో కొత్తను బాగా గొడవ చేస్తున్నాడు. ఎవరని అడిగితే మీ బ్రదర్ అని చెప్తున్నాడు. నేను ఇంట్లో దాచుకున్న ప్యాకెట్స్ ఎందుకు తీసావా? శివా, డ్రగ్స్ ని హెల్త్ కి మంచిది కాదు, అందుకే తీసి పడేశాను. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు ప్లీజ్. ఏంటి ఇంటికి వెళ్ళేది? బంగారం అంటే అన్నయ్య ఇంట్లో పంపేశావు కదా. ఏయ్ ఏంటి న్యూసెన్స్, బయటికి పోను. సారీ సార్, హిస్ మై బ్రదర్. ఏయ్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ హియర్? దిస్ ఇస్ 5-star హోటల్, యు షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్. త్రో హిమ్ అవుట్, కమ్ ఆన్ క్విక్. మన ఇద్దరు మాట్లాడుతున్నాం కదా, మధ్యలో వాడావుడే. సారీ మ్యామ్. చందు, మీ నాన్నగారు పిలుస్తున్నారు. మోసం చేశావురా, నువ్వు మారుతావని చాలా ఎదురు చూశావు. మారలేదు, మారవు కూడా. నువ్వు వెదవని నాకు తెలుసు, కానీ నీ కుటుంబాన్ని నాశనం చేశావు. అంటుంది వద్దురా, నీ వెద వేషాలని అమాయకురాలైన మీ అమ్మ దగ్గర చూపించు. నా దగ్గర కాను, నా సత్తకు పోజరీ చేసి నా ఇంటిని నీ పేరున రాసేసుకున్న పేపర్లన్నీ చూశానురా. చాలా గొప్ప కొడుకురా. ఈ విషయం అమ్మకి తెలిస్తే నాకంటే ముందే అనుకుంటే అది చచ్చిపోతుందిరా. పశు చేత నీ మీద కేసు వేయించింది నేనే. అరే, అది దాని పెళ్లి కోసం వచ్చిన ఆస్తిరా. చచ్చిపోయే ముందు బతిమాలుతున్నావు మాట్లాడేది నాకేమీ అర్థం కా. Thank you.
నాన్నా 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 ఇప్పుడు నీ సంతోషంగా ఉందా? ఒక ఆడపిల్ల వైపు ఎంత స్వార్థంగా ఆలోచించావే. నాన్నకి ఇష్టం లేకపోయినా నా మీద కోర్టులోకి వేసేసి మన పరువు బజార్కి ఇచ్చావు కదలే. చిన్నోడు భయ్, ఈ బైక్తోనే నాన్న గుండాకి చచ్చిపోయాడు కదమ్మా. తీసుకోవే మొత్తం మా ఆస్తి తీసుకో. మా నాన్నని మగ మీదకి ఇచ్చే, మా నాన్నని మగ మీదకి ఇచ్చే. మేడం, మిమ్మల్ని రజాక్ గారు స్విమ్మింగ్ పూల్ దగ్గర రమ్మన్నారు. 10 మినిట్స్ లో వస్తాను. ఓకే మేడం. ఇలాంటి హోటల్లో ఫుడ్ తింటానని నేను ఎప్పుడు అనుకోలేదండ. మీరు నిజంగా? హలో సార్, థ్యాంక్ యూ. మొత్తం ఇంగ్లీష్లో రాసేసాడు. మనం కూడా తిరిగి తేటలు ప్రదర్శిద్దాం. ఈ పైన రెండు ప్లేట్లు పెట్టరా? ఈ పైన ఉందా సార్? అవును. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ యూ ఈట్. అదే రెండు ప్లేట్లు పెట్టరా? టూ ప్లేట్ గ్రిల్ చికెన్. ఏంటి కాపీయా? కాపీయా నీ బొంద. మెనూలో నువ్వు చెప్పిన ఫస్ట్ లైన్ ఆర్డర్ కాదు. తినే ముందు చేతులు కడుక్కోవాలరా అని రాసిన మ్యాటర్. ఓకే, నువ్వు వెళ్ళవా వెయిటర్. సార్, నిన్ను ఎక్కడో చూసినట్టుందయ్యా సార్. అవును, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోకలా, సింగర్ బాబా శేఖర్ ఏమైనా దగ్గర ఉండా? వాళ్ళు కూడా జుట్టు ఉంచుకోవట్లేదు కాబట్టి సాటి గుండు వాళ్ళు అవుతారు సార్. ఓహో, సర్లే. నీ పేరేంటో? పటేల్ అండి. పటవర్ధన్ పటేలా? నో సార్, వల్లభనేని పటేల్. ఓహో, చూసావా ఆ పూపి గడి కూపి ఎలా లాగాను? నిప్పు పులి బాబాతో పెట్టుకుంటే గూట్లో ఉన్న గుండ్రై చూసుకున్నట్టే. అది బేరరైనా రాజమండ్రి మేయర్ అయినా ఇందులో మందు పోసుకుని తాగితే భలే ఉంటుందే. ఎక్స్క్యూజ్ మీ, ఈయన కూడా ఎక్కడ చూసినట్టుంది? ఆగమయ్యా సార్. నీ పేరేంటి? వర్ధన్ సార్. పట్టువర్ధన కాదు సార్, విష్ణువర్ధన్. ఓ సర్లే. ఫ్యాన్ ఇది సెంట్రల్ ఏసీ సార్, ఇక్కడ ఫ్యాన్లు ఉండవు. ఫ్యాన్లు ఉండవా? మీ మేనేజర్ మీరు? అతని పేరేంటి? పాప. పాప పట్టువర్ధన్ పటేలా? కాదు సార్, పగుళ్ళ పట్టారావు. అందరు పాప అని పిలుస్తారు. అయితే పాప సిటీ పాప వెళ్ళు. ఎలా ఇచ్చాను? నీ బొంద. ఏంటి సార్ పిలిచారట? మీ హోటల్ సర్వీస్ నాకు బాగా నచ్చింది, అందుకే నీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇప్పుడు గిఫ్ట్ తీసుకున్నాను అనుకోండి, మేము మీకు ఇచ్చే సర్వీస్ క్వాలిటీ తగ్గొచ్చు. కాబట్టి మీరు ఇచ్చే గిఫ్ట్, మేము చేసే సర్వీస్ మీకే. థ్యాంక్ యూ. మళ్ళీ నచ్చింది. ఫైవ్ స్టార్స్ హోటల్లోనూ ప్రైవేట్ ఫ్లైట్స్లోనూ మళ్ళీ మళ్ళీ నచ్చే హాట్ జంబల్ హాట్ ఫిగర్స్ని పెట్టుకుంటారు. ఈ అమ్మాయి రేంజ్ వేరు. నెక్స్ట్ యాపిల్ జ్యూస్ తీసుకొస్తాను మేడం. బట్టలు బాగా మెరుస్తున్నాయి. మా హోటల్లో ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ వాడతారు. మీరేం వాడతారమ్మా? నన్ను వాడు తెలవాయ్, మళ్ళీ ఏదో ఒకటి వాడితే. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ వాడతారు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ వాడతారు. శర్మ కూర్చున్నానమ్మా. విను మరి. చెప్తానా? తల తల లాడే ట్రిపుల్ ఎక్స్, కంటికి రాజా ఐటెక్స్, ఒంటికి గట్ట ఆపెక్స్, మా ఇంటికి ఉంది సింటెక్స్, కట్టలేదు మేము ఇన్కమ్ ట్యాక్స్. రాసింది వహీదా రహమా, పూసింది కళ్ళకు సుర్మా, నువ్వు బహువానరా శర్మ. మీ కళ్ళకి రెప్పలు ఇచ్చినట్టు సేవలకి డబ్బులు ఇచ్చుంటే బాగుండు. మీ పాట విన్నట్టుంది, వేసింది. నాలుగు లైన్లో వాటర్ ప్రాబ్లం గురించి ఎంత గొప్పగా చెప్పావమ్మా. ఇందులో వాటర్ ప్రాబ్లం ఉందా శర్మ? ఒక వాటర్ ప్రాబ్లం ఏంటి? ఎలక్ట్రిసిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అన్ని ఉన్నాయి. కాకపోతే మీకు పబ్లిసిటీ లేదు. వెళ్ళొస్తాను. ఎక్కడికి? ఫారిన్. ఫారిన్? అదే యూరిన్. దీని మీద కూడా తట్టిందా అమ్మ? బీప్ క్లోరిన్ డిస్పరిన్ రిన్. రారా పరా, టాయిలెట్కి వెళ్దాం. నేనెందుకు? నాది వద్దిగాని. వాళ్ళు టాయిలెట్లోకి వెళ్తున్నారంట, నేను వాళ్ళు ఫాలో అవుతాను, నువ్వు బయట వచ్చి. అలాగే సార్. ఆ మార్పు గాడు ఎనిమిది ఏటీఎం రివాల్వర్లు ముందు చేతులు కడుక్కో. ఓ, సాయంత్రం పంపిస్తా అన్నాడు వాడు రాడంట. ఏ, అడి గజల్లో వెళ్ళదిగిందా? ఏమో నేను చూడలేదు కానీ వాడు అసిస్టెంట్ అట్టను పంపిస్తా అని చెప్పాడు. ఆ గన్స్ నైన్ పర్వాలేదు హై, నాకు తెలుగు రాదు హై, మాది నాగాలాండ్ హై, గోర్ఖాలాండ్ హై, అందుకే మీ భాష నాకు అర్థం కాదు హై. మీరు తెలుగులో మాట్లాడుకోవచ్చు హై. అడి తెలుగు రాదంటలే. చెప్పు, బాంబులు వేసి ఏం చేశా? బాంబులు ప్రకాశం ఫోన్ చేశాను. లారీలు రెండు అమ్మాయిలు బయట
మెటీరియల్ అరేంజ్ చేసుకుంటా అని చెప్పాడు. ఏకే 77 గన్ వచ్చినాయట ముంబైలో. మీకు తెలుగు వచ్చా? అన్నిది ముంబై అన్నారు కదా, మీకు హిందీ వచ్చామనుకొని దేకారు. అలా దేకేదట, మీకు తెలుగు ఎలా రాదు, ముజకు హిందీ నయ్యాత. అవునా బాయ్? అయితే బాయ్ 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 బాయ్. వీడు ఎంత చెప్పోసాడు, షుగర్ ఉందంటావా? మీకే తెలియాలి. అంటే నాకు ఉందానా? మీరు టాబ్లెట్స్ వేసుకోవడం చూశాను. అవి వైదా రెహమానే. మీరు వేసుకోవటం చూసావు? నువ్వు చూసినట్టు నేను చూడలేదు. సరే సార్, లోపల టెర్రస్ ఏం మాట్లాడుకుంటున్నారు? అర్థం కాలేదు. అంటే వాళ్ళు హిందీలో కానీ ఇంగ్లీష్ లో కానీ మాట్లాడారు? తెలుగులోనే మాట్లాడారు. మరి అర్థం కాలేదు. ఏ ఈ సౌండ్ లో అర్థం కాలేదు. దీనికి ఇంత సౌండా? ఏంటి పిచ్చి వేషాలు వేస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పాలి హోటల్కి రావద్దు అని? చూడు, ఓవర్ యాక్షన్ చేయొద్దు. చాలా రోజుల తర్వాత మంచి డీల్ కుదిరింది, దయచేసి చెడగొట్టద్దు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసారా? హాయ్ సార్. ఏంటి మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం? అదే సార్, లక్కీ నా సిస్టర్ అండి. ఓ సూపర్, లక్కీ మీ సిస్టరా? తొందరలోనే మీ అన్నయ్యని చాలా డబ్బున్నవాడిని చేస్తున్నాను తెలుసా? చందు సార్, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నా రూమ్ లో సార్. దీనిలో డబ్బులు ఏమైనా తగ్గిస్తున్నారండి? మై ఫ్రెండ్, ఈ సిటీలో ఇన్ని హోటల్స్ ఉన్నా, ఇన్ని సంవత్సరాలుగా దుబాయ్ నుంచి వచ్చినప్పుడల్లా ఈ హోటల్లోనే ఎందుకు స్టే చేస్తున్నానో తెలుసా సార్? అది లక్ష్మీ ప్రసన్న సార్. లక్కీ, డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గా మ్యాటర్కి వస్తే సార్, నీ ల్యాండ్కి 1,00,000 ఇస్తానన్నాను, కానీ ఇప్పుడు 50,00,000 ఇస్తాను. కానీ కండిషన్ ఏంటంటే, పార్టీ అయిన తర్వాత మిడ్ నైట్ మీ సిస్టర్ హోటల్ యూనిఫామ్ లో చాలా అందంగా ఉంటుంది, ఒక్కతే నాకు పేపర్స్ తెచ్చివ్వాలి, లేకపోతే ఈ డీల్ జరగదు. డబ్బు కోసం నా చెల్లెలు అమ్ముకునే వాళ్ళకి కనిపిస్తున్నారా? డీలోకేనా క్యాన్సలా? ఎక్కువ ఆలోచించొద్దు, ఇందులో బలవంతమేమీ లేదు. తనకిష్టమైతేనే నాకిష్టం. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తనకిష్టం లేదంటే నాకిష్టమే. ఓకే, మా నాన్న జైల్లో ఉన్నా పర్లేదు, అవసరమైతే వాడిని చంపి మన ఇద్దరు జైలుకి వెళ్దాం. మర్చిపోరు ఇదంతా. మనకిచ్చిన డీల్ కన్నా 50,00,000 ఎక్కువ ఇస్తా అన్నాడు. ఏంట్రా మాట్లాడుతున్నావు? 150,50,000. నువ్వు చేసేది కరెక్ట్ కాదేమో అనిపిస్తున్నా, ఒకసారి ఆలోచించు. ఇప్పటికి 1,000 సార్లు ఆలోచించాను, పద. నేను లోపలికి రాను, నీకు ఫీలింగ్స్ లేకపోయినా నాకున్నాయి, నేను ఇక్కడే ఉంటాను. సరే, నీ ఇష్టం. అనయ్య, టీషర్ట్ చాలా బాగుంది అనయ్య. థ్యాంక్స్ అనయ్య. రే చందు, చాలా సంతోషంగా ఉందిరా. నాకు కూడా అమ్మా. చెల్లె ఎక్కడ? చిచే, దాని గురించి నా దగ్గర మాట్లాడుకో. అలా అనకమ్మా, మనం తప్పదానికి ఎవరున్నారు చెప్పు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందమ్మా, మనం కూడా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామేమో. అవునన్నా కాదన్నా అది నా చెల్లెలే కదమ్మా. అది ఎంత పెద్ద ఈడియటో నీకు తెలియదు అన్నయ్య. నీ మీద కేసు వేయటమే కాకుండా నాన్న చచ్చిపోవడానికి కారణం కూడా అదే.
అది నీకు అక్కరా, ఇదేట అంటావేంట్రా, తప్పు. అది కాదని తప్పు తప్పురా చందు. అమ్మా మనలో మనం ఇంకా కొట్టుకోటాలు తిట్టుకోటాలు చాలమ్మా. నేను దాంతో మాట్లాడదామని వచ్చానమ్మా. మనసుకి ఎన్ని రోజుల తర్వాత హాయిగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది లక్కి. వద్దు, నా దగ్గర నీ నాటకాలు వద్దు. ఎందుకు వచ్చావో చెప్పు. ఏంటి లక్కి, ఏంటి మాట్లాడుతున్నావు? వద్దు, ఏదో ఉంది, ఓపెన్ గా చెప్పు. అమ్మ తమ్ముడు వాళ్ళ షేర్ కూడా కొట్టేద్దామని ప్లాన్ చేసుకుని వచ్చావు కదూ. చిచి, నాకేం వద్దు, తీసుకో. ఏంటిది? మన కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. నేను మారిపోయాను లక్కి. నువ్వు మారడవా? ఇంపాసిబుల్. ఎందుకు వచ్చావో చెప్పు. అది అది నీతో చెప్పటం తప్పే, కానీ తప్పట్లేదు. విషయం చెప్పు. అది మీ హోటల్లో రజాక్ గారు ఉన్నారు కదా, ఆయనతో ల్యాండ్ డీల్ కుదిరింది. అయితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు లక్కి. అదేంటంటే, నాన్న సంతకం ఫోర్జరీ చేసి మమ్మల్ని చీట్ చేసి ఆయన పరువు కోర్టుకి ఇచ్చింది నువ్వు. ఆయన చనిపోవడానికి కారణపు నువ్వే. ఇదంతా అమ్మ తమ్ముడి ముందు తప్పు చేసింది నువ్వేనని ఒప్పుకుంటే అప్పుడు వస్తాను. ఒప్పుకుంటాను. వన్ మోర్ థింగ్, ఇంకో విషయం. నువ్వు ఏ విషయం అయితే నన్ను అడిగావో అదే అమ్మ తమ్ముడు వాళ్ళ ముందు కూడా అడగాలి. చందు, ఏమైందిరా? మన ఇంటి పేపర్లో నాన్న సంతకాలు ఫోర్జరీ చేసి నాన్న చావుకి నేనే కారణం అయ్యా. లక్కీ అమ్మాయికి రాలేమ్మా. మా చందు నీకు ఇంకో విషయం కూడా చెప్పాలంట. ఏం చందు? జాతర్రా, నీ తన్నిరా, నా పేరు
బయట ఉన్న టెర్రరిస్టులను మీరు అరెస్ట్ చేశారా? అయితే ఈ హోటల్లో ఉన్న టెర్రరిస్టులను నన్ను అరెస్ట్ చేయమంటారా? ఓకే సార్. సార్ వాళ్ళని గుర్తుపట్టారా? కమలాసును కైకాలు తెచ్చాను సార్. ఒరే బంక బెనర్బ అంటారు, వాళ్ళు గుర్తుపట్టడానికి వాళ్ళు ఏమైనా కమలాసును కైకాలు తెచ్చినా ఏంటి? కాదు సార్, టెర్రరిస్టులు. ఆ రోజు ఫోటోలు పక్క పక్క మీరు చూసామే, వాళ్ళే వీళ్ళు. వాళ్ళు టెర్రరిస్టులు కాదురా, ఏదో చోటా మోటా సూపర్ మార్కెట్ దొంగలు. అసలు టెర్రరిస్టులు ఇప్పుడు వస్తారు చూడు. వీళ్ళురా అసలు టెర్రరిస్టులు. ఈ పోలీస్ పట్టవర్ధనం తెలుసు, మీరే టెర్రరిస్టులని. మర్యాదగా లొంగిపోండి. పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ మొర్దాబాద్, జిహాద్ జిహాద్. హే నాదాన్, తుమ్హారే పాకిస్తాన్ సహీ నహీ, హమ్ సబ్సే మహాన్, సారే జహాన్ సే అచ్చా, హిందుస్థాన్ హమారా. ఇండియా డౌన్ డౌన్, వి విల్ ఫినిష్ ఆఫ్ యువర్ కంట్రీ. ఇండియా ఇస్ గ్రేట్ కంట్రీ, కంట్రీస్ ఐ టాక్స్ లైక్ యూ జస్ట్ కెనాట్ డూ ఎనీథింగ్ టు అవర్ కంట్రీ, ఈస్ట్ ఆర్ వెస్ట్. ఇండియా ఇస్ ద బెస్ట్, సే ఇండియా ఇస్ ద బెస్ట్, సే. హే ఇండియా, ఇండియా జిందాబాద్, యో హిందుస్థాన్ జిందాబాద్. సార్ మంబే రో భారత్ మహాన్. సార్ మీరు హిందీ ఇంగ్లీషు
నేను నువ్వు అనుకుంటున్నట్టు కాదు. నేను కూడా నీలాగే సిన్సియర్ గా మెరిట్ లో వచ్చిన వాడిని. ఐఎమ్ సారీ సార్. అరే సార్, నువ్వు ఎప్పుడు వస్తా సార్? సార్ రజాక్ సార్. సార్ నాకు బాయ్ చెప్పడానికి వచ్చావా ఫ్రెండ్? సార్ డబ్బులు లక్కీకి ఇచ్చాను. నీ చెల్లెలికి చాలా క్యారెక్టర్ ఉంది నిప్పయ్య. సార్ ఏం జరిగినా జరగకపోయినా ఓ 500,000 ఎక్స్ట్రా ఇచ్చాను. తను తీసుకోదు, అయినా ఇచ్చేయి. సార్ టైం అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. ఖచ్చితంగా ఒకసారి శర్మని కలవండి. సార్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సార్. చెక్ లక్కీ చెక్ ఎందుకు తీసుకున్నావు? అది బ్యారల్ చెక్. ఇది బ్యారల్ చెక్, క్యాష్ లాంటిదే. ఇమిడియట్ గా డబ్బిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి. నీకన్నా రజాకి 1000 రెట్లు క్యారెక్టర్ ఉంది. తను పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్. బ్యాంక్ ఎన్నింటికి తెరుస్తారు? 1:00 అవును, చెప్పడం మర్చిపోయాను. రజాక్ గారు ఎందుకో శర్మన్ కలవమన్నారు. కలిస్తే పోలా. వద్దురా బాబు, వాడు అష్టమి నవములు కష్టములు, దశమి ఏకాదశులు ఇష్టములు అని పుల్లలు పెట్టే ఫిట్టింగ్ మాస్టర్. ఏడు ఆ రెడ్డి నాయకుల కమిషన్లు అడిగితే అందుకని ఫోన్లో సర్దట్టేస్తాను. సరే ఇష్టం. దా వచ్చా నేను, ఫాలో బ్యాంక్ వెళ్దాం. రజాక్ గారు చెక్కండి. రజాక్ గారి అకౌంట్లో 1,850,000 ఉంది. హలో సార్. ఫోన్లేరా, ఫోన్లో మాట్లాడుకునేది పర్సనల్ అయ్యి ఉంటుంది. మన డబ్బులు మనకి ఇస్తాడు. మీరు ఒకసారి చీఫ్ మేనేజర్ గారి క్యాబిన్కి వెళ్ళండి. దేనికండి? మిమ్మల్ని కలవమంటున్నారు. ఈ చెక్ చెల్లదు. ఎందుకు చెల్లదు? ఈ జాయింట్ అకౌంట్ దీని మీద రజాక్ గారి సంతకంతో పాటు శర్మ గారి సంతకం కూడా కావాలి. అదేంటి, 100,000 రూపాయలు ఇచ్చారు. 10,000,000 దాటితే జాయింట్ అకౌంట్ చెక్ ఇస్తారు వాళ్ళు. ఇద్దరు సంతకాలు కావాలి. కుదరదండి, సగం డబ్బులనే ఇవ్వండి. ఆయన చెప్పేది కరెక్టేరా? నువ్వు రా చెప్తాను. అది కాదు, అరే అందుకే రజాక్ గారు శర్మని కలమన్నారు. అయితే అర్జెంట్ వెళ్ళి శర్మ గారి సంతకం తీసుకుందాం. ఆయన దుబాయ్ వెళ్ళకముందు అర్జెంట్ సంతకం తీసుకుందాం. పని చేద్దాం రా, హోటల్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. శర్మ గారు ఎక్కడండి? అరుగు ఫ్లైట్ లో వెళ్ళిపోతున్నారు, 6 నెలల వరకు రిలీవ్. నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. నేను నమ్ముకుని మా నాన్న జైలు నుంచి బయటికి తీసుకొద్దాం అనుకున్నాను. ఉన్న 5 లక్షలు నీకు ఇచ్చాను కదరా. నువ్వేంట్రా మోసపోయింది? చేయాల్సిన తప్పులు చేయకూడదు తప్పులు కూడా నేను చేశానరా. నీకు పోయిన 5 లక్షలేరా? కావాలంటే మీ నాన్న 5-6 నెలలు బయటకు వస్తాడు. కానీ ఇక్కడ నా జీవితం పోయిందిరా. మా నాన్న మా చెల్లెలు నా జీవితాన్ని నాశనం చేసుకున్నారా? ఎవరు చేసుకోమన్నారా? నువ్వు చేతులు చేసుకుంటే కదా. కోసం చేస్తున్నాను, మర్దర్ కోసం కదా. రేడియో మాట్లాడుతున్నా. వద్దు అని చెప్తున్నాను. వద్దు తప్పు చేయడం తప్పు కాదు, తెలియక చేయడం తప్పే కాదు. తెలిసిన తర్వాత తెలిసి తెలిసి చేయడం తప్పు, చేసిన తప్పే చేయడం చాలా తప్పు. తప్పు తప్పదంటే, తప్పు తప్పనిసరిగా చేయాలంటే, తప్పే చేయాలంటే కొత్త తప్పు చేయ తప్పు కాదు.
నువ్వు నాతో వస్తే స్పాట్ లో 40 లక్షలు నీకు 50 లక్షలు నాకు వచ్చే మార్గం చూపిస్తా. నువ్వు ఆటో దా కొంత ఫాస్ట్ గా పోనీ. ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఆపు ఆటో ఆపు. ఎంత అయింది? మనం ఇక్కడికి వచ్చామేంటి? మన పని ఇక్కడ కాదు, కాంపౌండ్ లోపల. ఇది చాముండేశ్వరి కదా? చాముండేశ్వర. ఓ, నువ్వు వచ్చినప్పుడు చాముండేశ్వరి గారు షూటింగ్ చేసి ఉంటారు. నెల రోజుల క్రితం వెంకటేశ్వర రావు స్టిల్ రోజు కూడా ఇక్కడే చేశాడు. హైదరాబాద్ నుంచి ఏ సినిమాలు షూటింగ్ కోసం ఈ ఊరు వచ్చినా ఇక్కడే తెస్తారు. కోడరామకృష్ణ గారు అడుందా తిరగదీశాడుగా. వాండర్ అమెరికాలో ఉంటాడు, ఇల్లు షూటింగ్లకు అతికేస్తాడు. ఇది షూటింగ్లకు అతికిచ్చేయాల? అవును, ఇక్కడ షూటింగ్లు జరుగుతుంటాయి. మన సెటప్ వెనకాల పద. ఏంటా మీద పడతాం, కొంచెం దూరం ఉండు. సరే కనబడి కింది పెట్ట. నమస్తే. చూస్తున్నా కలి తిరిగినాయా? లేదు, భూమే తిరుగుంటది, నన్ను గుర్తుపట్టావు కదా. ఒరే రవి, మన కొడుకు. మా నాన్నగారు చేయని సిట్టింగ్ కేసులో జైల్లో ఉన్నారు. టార్గెటా? ఏ టార్గెట్? నేను చెప్పాను కదా, మా నాన్న జైలుంచి బయటికి తీసుకురావడానికి డబ్బు. మీరు ఇప్పటిదాకా ఉన్నారే 5-star హోటల్, దాని జనరల్ మేనేజర్. ఇప్పుడు నీ బావ కూడా నువ్వు నన్ను మోసం చేసి లేని ఫ్యాక్టరీ మీద లోన్ తీసుకుని నన్ను జైలుకి పంపావు. నీ లోన్ శాంక్షన్ అయింది. ఇదిగో చెప్పు. చాలా సంతోషం సార్. అదే మోసం నిన్ను చేసి మా వాడు నన్ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చాడు. నువ్వు డబ్బులు ఇచ్చిన చాముండేశ్వరి నా తోడబుట్టిన చెల్లెలు, వీడికి సయాన మేనత్త. నా ఫ్రెండ్స్ అందరితో కలిసి నా చెల్లెలు రవికి హెల్ప్ చేసింది. హలో చందు, కళ్ళు తెరిచి నిద్రపోతున్నాను. రవి తన కథ చెప్పి కదిలించేశాడు. కదిలిపోయా. కావాలని కదిలికరిగిన తర్వాత కావలసిన వాడివి నువ్వు. కెలక్కుండా కూర్చుంటానా?
కటింగ్ కొబ్బరికాయ చేతిలో పట్టుకుని డిపార్ట్మెంటల్ కొట్టు ముందు కల్మషం లేని కుక్కలా కుర్చీలో కూలబడి కంగారు లేకుండా కొట్లో నువ్వు క్రూక్లా కాజేద్దామని అనుకుంటున్నప్పుడు రవి కామ్ గా ఎంట్రీ కౌంటర్ లో కంగారెట్టి నేను కంగు తినేలా చేసి కన్నింగ్ ఫెలగినట్టు కూల్ గా కాకినాడంత ప్లాన్ వేసి కట్టిపడేశాం. హాయ్ కమలా సార్. ఏం చందు, శర్మ గారిని చూసి షాక్ అవుతున్నావా? ఈయన రజాక్ గారి మేనేజర్ కాదు, మా హోటల్కి మేనేజింగ్ డైరెక్టర్. మాగంటి హరిప్రసాద్. చందు, ఈ చిత్రానికి కథ మాటలో స్క్రీన్ ప్లే దర్శకత్వం నువ్వు అనుకుంటున్నావు కదా? కాదు రవి. నీకు తెలియని విషయం ఇంకోటి ఉంది, రవి మా హోటల్ జనరల్ మేనేజర్. రే చందు, నువ్వు మారడం కోసమే మేమిద్దరం మారి ఆ రవితో కలిసి ఈ నాటకం ఆడాం. పెళ్లికి నాకేం గిఫ్ట్ ఇస్తావు నీ చెల్లెలు అడిగినప్పుడు మీ అమ్మ తమ్ముడు నేను అర్థం చేసుకునేలా చేస్తాను, చందును కూడా మారుస్తానని చెప్పాను. రవి, నువ్వు మంచివాళ్లలో కూడా మంచివాడిరా. నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించమని అడగడానికి కూడా అర్హత లేనంత తప్పు చేశాను. అయినా మీరందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి, ముఖ్యంగా నువ్వు. సారీ. కంగారు పడకరా, వాళ్ళు ఇందులో క్యారెక్టర్స్ కాదు, వెళ్ళి నేనే పిలిచాను. ఏంటి పేపర్ చూసి రజాక్ గుర్తొచ్చాడా? వాడు సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్, పేరు బరంపూర్ బేబీరావు. అద్దెకి తీసుకొచ్చు. లక్ష్మక, ఓ టీవా. ఎన్నిసార్లు తాగుతావు? సాంశివరావు లెక్కలు రాస్తాడు. మన గురించి దీనికి తెలియడం లేదు. రాజమౌళి గారు నెక్స్ట్ సినిమాలో మనల్నే మెయిన్ విలన్ గా అనుకుంటున్నారని రాత్రి మన మేనేజర్ దంతలూరి బాలాజ్ చెప్పాడు. అదే యార్, అందరం కలిసి నిన్ను మార్చి ప్రయత్నం చేశాం. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ, స్మైల్ స్మైల్. డైరెక్టర్ గారు, కంగ్రాట్స్ మిస్టర్ రవి, మొత్తానికి అనుకున్నది సాధించాం. వెరీ గుడ్. చాలా థాంక్స్ డైరెక్టర్ గారు, ఈ కాన్సెప్ట్ అంతా డైరెక్టర్ గారు. అదే లేదే, మొన్న వీళ్ళ హోటల్లో నేను షూట్ చేస్తున్నప్పుడు నీ గురించి చెప్పారు, లిస్ట్ బాగుంది అందుకే జస్ట్ స్క్రీన్ ప్లే ఇచ్చా. వీళ్ళందరూ అనుకున్నట్టు నువ్వు మారగలిగితే అంతకంటే కావాల్సింది ఏముంది. ఓకే వస్తా. డైరెక్టర్, ఈ పాట ఏ సినిమాలో అండి? ఆటగాడు అన్న ఎన్టీఆర్ గారిది, సూపర్ సాంగ్. అబ్బా థాంక్స్ అండి, ఫస్ట్ నుంచి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అవునా, బెస్ట్ జోక్. మిస్టర్ చందు, ప్లీజ్ కమ్. హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మొత్తానికి అంతా మంచే జరిగింది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఉంటే మనకే బెస్ట్, బెస్ట్ బెస్ట్ ఉంటే హ్యాపీయెస్ట్. బెస్ట్ 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 ఈజ్ ఎ మస్ట్, మస్తుగా బెస్ట్ ఉంటే లైఫ్ అంతా కూలెస్ట్. బెస్ట్ లేని లైఫ్ ఏ ఉంటే బోరే ఇక సూరేస్ట్. కష్టపడితే లైఫ్ అంతా యూ ఎంజాయ్ ఫుల్లెస్ట్. సండే మండే ట్యూస్డే విధియా తరియా వారం మద్యం కుచి పర్వా ఓ కన్నా చిన్న మున్ని సన్ని బంటి బబులు ఎవ్వరికైనా చల్తా చిన్న పెద్దలందరికీ ఓల్డ్ బెస్ట్, నువ్వు బెస్ట్, నేను బెస్ట్, ఫుడ్ బెస్ట్, చెత్త బెస్ట్.